తిరిగి మీ పిల్లల మధ్య ఈ వారము మహత్తు గల మీ మాటలలోని మహాజ్ఞాన సంగతులు పరిశీలన చేయుచుండగా మా మనోనేత్రాలు వెలిగించండి మీ మాటకు విధేయులమై మీ చిత్తాన్ని భూమి మీద జరిగించి మీరున్న లోకానికి అర్హత పొందే భాగ్యం మాలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి ఆమెన్ క్రీస్తునందు ప్రేమైన దేవుని వర్లరా ప్రభు నామమున మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఎన్నో మంచి సంగతులు జయశాలి గారి ద్వారా ప్రతి వారం వారానికి రెండుసార్లు శనివారం రాత్రి అలాగే ఆదివారం ఉదయం తిరిగి మరల ఆదివారము రాత్రి చెప్పాలంటే వారానికి మూడు పాఠాలు జయశాలి గారు చెప్పడం మనమంతా ఆ దివ్యవాక్యంతో మన ఆత్మలను మరలా సరిచేసుకునే ప్రయత్నం చేయడం దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప ధన్యత భాగ్యం అని మనం ఆలోచించాలి నిజంగా ఆ వయసులో మనకు వాక్యం చెప్పడానికి ఆయన సిద్ధపడి వస్తుంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది సుమారుగా డెబ్బై రెండేళ్ల వయసు ఎవరు అడుగుతారు చేయకపోతే అడిగేవాళ్ళు ఎవరున్నారు భూమి మీద కానీ నా తండ్రి అడుగుతాడనే భయం ఆయనలో ఉంది ఈ భూమి మీద ఈ బంధుల్లో జీవం ఉన్నంత వరకు నా తండ్రి పని చేయాలన్న తపన ఆసక్తి ఆ మంట ఆయన గుండెల్లో ఉండిపోయింది ఏమండి ఆ తపన అనేది ఈ వయసుకి ఆయనలో తగ్గకపోవడం దేవుని కోసం ఏదో చేయాలి సమాజాన్ని మార్చాలి ఈ ప్రపంచాన్ని దేవుని వైపు మళ్లించాలి అన్న ఆలోచన ఆయనలో ఇప్పటికీ ఏమాత్రం తగ్గకపోవడం ఆలోచించే ప్రతి ఒక్కరికి నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది మనందరికీ అది ఆదర్శవంతం అవుతుంది పిల్లరా ఈరోజు ఒక యుద్ధాన్ని మనం చేస్తున్నాం ఎవరితో యుద్ధం ఉంది మనకి అపవాదితో యుద్ధం ఉంది వాయుమండల సంబంధమైన అధిపతితో యుద్ధం ఉంది లోకనాదులతో యుద్ధం ఉంది ఈ లోకాధికారులతో యుద్ధం ఉంది వాడి సమూహంతో యుద్ధం ఉంది చాలా సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే వాక్యాన్ని వినడానికి ప్రయత్నం చేస్తాం వింటాం మనమైతే ఆ వాక్యంలో ఉన్న జ్ఞానాన్ని గ్రహించి ఆ స్థాయికి వచ్చేసాం గ్రహించే స్థాయికి వచ్చాం కానీ అందరూ ఫెయిల్ అవుతున్నది ఎక్కడ అంటే వాక్యంలో నేర్చుకున్నదేదో వాక్యంలో కనబడేదేదో అది బ్రతుకులోకి వచ్చేసరికి అక్కడ ఫెయిల్ అయిపోతున్నారు ఏది వాక్యంలో థియరీగా నేర్చుకుంటున్నామో జీవితంలో ప్రాక్టికల్గా దాన్ని జరిగించవలసి వచ్చేసరికి నెరవేర్చవలసి వచ్చేసరికి అందరూ వెనకడుగు వేస్తున్నారు ఎక్కువ శాతం మంది నైంటీ నైన్ పర్సెంట్ యుద్ధం ఉందని మనం ఎన్నోసార్లు సందర్భాల్లో చదువుకున్నాం ఎన్నో సందర్భాలలో యోగు గ్రంథం ఏడవాధ్యాయము మొదటి వచనం నుంచి భూమి మీద నరుల కాలము యుద్ధకాలం కాదా కాదా అంటే అప్పటికి వాళ్ళకు క్లారిటీ ఉంది కాదా అని అడిగాడంటే వాళ్ళకు ఒక క్లారిటీ ఉంది యుద్ధం అని తెలుసు కానీ ఎంతమందికి భూమి మీద జీవితం యుద్ధం అని ఎంతమంది తెలుసు ఈరోజు మీలో ఎంతమంది మా యుద్ధంలో ఉన్నాము అని అనుకుంటున్నారు ఎంతమంది మేము యుద్ధ రంగంలో ఉన్నామని ఎంతమంది ఫీల్ అవుతున్నారు ఎంతమంది నిజంగానే యుద్ధంలో ఉండే పరిస్థితి వేరుగా ఉంటుందండి గత పది రోజుల క్రితం చీరాలలో ఒక ఇన్సిడెంట్ జరిగింది వాడరేవు ఇరు వర్గాల వారి ఘర్షణ అంటే రెండు ఇంకా చెప్పాలంటే రెండు వేరువేరు ఊర్ల వారికి రెండు వేరువేరు ప్రాంతాలకు చెందిన వారికి చేపలు పట్టే విషయంలో వల విషయంలో ఏదో ఘర్షణ నిజంగా అండి ఆ ఆ న్యూస్ ఎంతమంది చూశారు మీకు తెలియదు కానీ ఆ క్లిప్స్ చూస్తుంటే యుద్ధ వాతావరణం రెండు వేల మంది ఆ బీచ్లో పడి ఆ వేరే ఊరు నుంచి కర్రలు పట్టుకొని ఈ ఊరు మీదకి పరుగులు తీస్తూ ఆవేశంగా కేకలు వేస్తూ వస్తుంటే సినిమాలలో చూసుంటాం బహుశా బాహుబలి లాంటి సినిమాలలో ఏమండి ఆయుధాలు పట్టుకొని సైన్యం పరుగులు తీస్తూ రావడం అది తెర మీద చూసినప్పుడు ఏదో ఉంటుంది మనం మనం అందులో లేము గనక ఎంజాయ్ చేస్తాం కేవలం బలే కొట్టాడంటాం లేదంటే బలే జరిగిందంటాం లేదా భలే తీసాడంటాం కానీ లోపల ఉంటే అంటే ఆ సిచ్యువేషన్లో ఉంటే ఎలా ఉంటుందో తెలుసా సిచ్యువేషన్లో ఉంటే మాత్రం మనం ఆ పరిసరాలకు కూడా వెళ్ళాం మీరు ఊహించుకోండి ఆ రెండు వేల మందిలో మీరు కూడా కర్రలు తీసుకొని పరిగెత్తే వాళ్ళల్లో ఒకళ్ళు అనుకోండి ఎలా ఉంటుంది పరిస్థితి లేదా ఆ రెండు వేల మంది మీళ్ళ మీదకే అనుకోండి ఎలా ఉంటుంది పరిస్థితి కూల్గా ఉండగలరా ప్రశాంతంగా ఉండగలరా ఆనందంగా ఉండగలరా సరే వాళ్ళు వస్తున్నారా ఈ సీరియల్ అయిపోయిన తర్వాత చూద్దాం అంటారా టీవీ ముందు కూర్చొని సీరియల్ చూద్దాం కొంచెం మంచి మటన్ కర్రీ తెచ్చిపెట్టాను వండు తర్వాత చూద్దాం అమ్మ బాబోయ్ వేరే ఊరు నుంచి రెండు వేల మంది రెండు ఊర్లు మూడు ఊర్లు కలిసి రెండు వేల మంది కర్రలే తీసుకొని పరుగులు తీసుకుంటూ వస్తుంటే ఊరిలో ఎవ్వరు ఉండరండి ఉండలేదు ఎలా ఉంటారు ఎవరు అందరూ ఊరిలో లేని సమయం కొద్దిమంది ఉన్న సమయం వాళ్ళు చూస్తే ఒక్కసారిగా సడన్గా కర్రలు పట్టుకొని కేకలు వేస్తూ అరుచుకుంటూ రాళ్ళు విసురుతూ ఒక్కసారిగా ఊరి మీద పడితే ఎవరు మాత్రం ఉంటారు పారిపో పారిపోవాలి లేదా నిలబడి ఏం చేయాలి పోరాటం చేయాలి యుద్ధం చేయాలి ఫైట్ చేయాలి ఆ మూమెంట్ ఎలా ఉంటుంది మీకే పరిస్థితి వస్తే ఎలా ఉంటుంది మీ జీవితంలో ప్రతి క్షణం ఈ టెన్షనే ఉండాలి రాత్రుల్లో నిద్రపోవటం లేదండి వాళ్ళు కొన్ని రోజులుగా రాత్రులు నిద్రపోవడం లేదు ఏ వచ్చి ఊరి మీద పడతారో అని ఇంకా భయపడుతున్నారు పరిస్థితి ఏమిటంటే వీళ్ళని మేం కొట్టాము మా మీద ఎక్కడ పడతారని వాళ్ళు కూడా భయపడుతున్నారట అక్కడ వాళ్ళకి భయం ఉంది ఇక్కడ వీళ్ళకి భయం ఉంది పిల్లల్ని వేరే చోట చర్చిల్లో పడుకోబెట్టడం వేరే చోట పడుకోబెట్టడం వీళ్ళు రాత్రి అంతా కర్రలు తీసుకొని తిరగడం ఏమండి రెండు గ్రామాల మధ్య ఒక యుద్ధ వాతావరణం నెలకొని ఉంటే పరిస్థితి ఇలా ఉంటే ఏ క్షణం నుంచి ఏ క్షణాన ఏ ప్రక్క నుంచి ఏ కత్తి వేటు పడుతుందో ఏ కర్ర వేటు పడుతుందో ఏ రాయి తగులుతుందో అని భయం భయంగా దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధపడుతూ ప్లాన్గా వాళ్ళు ఉంటే అసలు మీ జీవితకాలం ఏంటన్నాడు యుద్ధకాలం బా ఏం యుద్ధం చేస్తున్నామండి మనం హ్యాపీగా పండగలు చేసుకుంటూ ఏంటి యుద్ధంలో కూడా ఇలా ఉంటుందా యుద్ధంలో కూడా హ్యాపీగా వండుకోవడం హ్యాపీగా తినడం హ్యాపీగా ఎంజాయ్ చేయడం మన బ్రతుకు కాలము యుద్ధకాలమైనప్పుడు యుద్ధ రంగంలో ఉన్న ఒక సైనికుడు మానసిక పరిస్థితి ఏంటి యుద్ధరంగంలో ఉన్న కత్తి పట్టిన ఒక వీరుడి పరిస్థితి ఏంటి లేదా శత్రువును ఎదుర్కొని శత్రువు కత్తి దెబ్బ తగులుతుందేమో అన్న ఆ మానసిక ఆందోళన కలిగినటువంటి ఆ పరిస్థితులు ఎలా ఉంటాయి ఒక సామాన్యుడు కావచ్చు యుద్ధకాలం వాక్యం విన్నాం అంతే వాక్యం విన్న మనం ఇది యుద్ధకాలం అయితే ఆ యుద్ధంలో మనలను దెబ్బతీసి శత్రువు ఎలా ఉంటాడో ఎక్కడ దెబ్బైపోతామో ఎక్కడ ప పడిపోతాము ఎక్కడ ప్రాణం పోగొట్టుకోవాలన్నా ఒక భయం ఆందోళన దానితో పాటు సిద్ధపాటు భయం ఆందోళన ఉంటే సరిపోదు భయపడి ఆందోళన పడ్డారనుకోండి భయపడినా భయపడకపోయినా ఆందోళన పడినా ఆందోళన పడకపోయినా శత్రువు రావడం ఖాయం వేసేయడం ఖాయం అప్పుడు మనం దేనికి సిద్ధపడిపోతాం తెలుసా ఎదుటివాడి దెబ్బ మనం తినే కంటే అంతే కదా చచ్చిపోరు కదా వాడు వచ్చేస్తే చంపేస్తాడు శత్రువు వచ్చేస్తాడు ఆ వచ్చేస్తారు చంపేస్తారు చచ్చిపోదాం అనుకుంటారండి ఎవరైనా ఎప్పుడు కర్ర పట్టని వాళ్ళు ఎప్పుడు కత్తి పట్టని వాళ్ళు ఎప్పుడు ఆయుధం పట్టని వాళ్ళు తప్పదు కొంతమంది ప్రాణాలైనా కాపాడుకోవాలి పిల్లలైనా కాపాడుకోవాలి ఆడవాళ్ళనైనా కాపాడుకోవాలి అని సిద్ధపడతారు ప్లాన్లు వేసుకుంటారు అలర్ట్ అయిపోతారు తెగించేస్తారు పోతే ప్రాణం లేదంటే పది మందిని కాపాడదాం ఇది వాళ్ళ ఉద్దేశం మరి ఒక పాతిక సంవత్సరాల క్రితం కారం చేడు అనే ప్రాంతంలో కూడా ఇదే జరిగిందని ఆ హిస్టరీ ద్వారా విన్నాం ఒక్కసారిగా ఊరి మీదకి వస్తే అప్పటికీ అందుబాటులో ఉన్న వాటితోనే యుద్ధం చేశారు వాళ్ళు ఎదిరించారు ఇలాగ మనం అన్ని ఉదంతాలు చూస్తే ఇప్పుడు మనం కూడా అదే పరిస్థితుల్లో ఉన్నాం ఏదో ప్రశాంతమైన పరిస్థితుల్లో హాయిగా నిద్రపోతున్నాం అనుకోకండి భూమి మీద నరుని కాలం యుద్ధకాలం ఏ యుద్ధకాలం ఇప్పుడు మనం ఆలోచించాలి నిజంగా మనకున్న యుద్ధం ఏంటి కత్తులు గుదియలు బాంబులు ఇలాంటి శరీర సంబంధమైన ఆయుధాలతో మరొకరి శరీరాన్ని అనగా మరొక దేవాలయాన్ని శరీరం అంటే ఏంటి దేవాలయమే కదా శరీరం అనగానే దేవుని ఆలయం దేవాలయం దేవుని ఆలయం మరొక దేవాలయాన్ని మొక్కలు చేసి అది యుద్ధం ఎలా అవుతుందండి అది యుద్ధం కాదు ఎలా చెప్పాలంటే దానిని సామెత అంటుంటారు ఒక బండ సామెత కన్ను మనదే పుల్ల పుల్ల మనదే కను మనదే శరీరంతో శరీరంతో యుద్ధం చేసామనుకోండి దెబ్బకు తిరిగి దెబ్బ కొడితే ఎవరిని కొట్టాలి దేన్ని కొట్టాలి మరొక శరీరాన్ని కదా ఆ శరీరం దేవుని ఆలయమే కదా ఆ శరీరంలో ఉన్నది ఎవరు దేవుని ఆత్మే కదా ఏమన్నా మన మూవీలో ఇది ఉంటుందండి ఏ సినిమాలో చూసినా మీరు తన్నులు తినడమేనా అంటుంది ఏమండీ నేను మెయిన్ రోల్ చేస్తున్న ఈ మూవీలో నన్ను దెబ్బలు కొడతారు నేను తిరిగి కొట్టను హీరోయిజం అంటే అందరూ ఏం సలహా ఇస్తున్నారంటే హీరోయిజం అంటే కొంచెం ఒక రెండు మూడు దెబ్బలైనా మీరు తిరిగి కొట్టకపోతే ఈయనేం హీరో అంటారు అని జనరల్గా అందరూ అనుకుంటారు దీనికి నేను ఆలోచించే సొల్యూషన్ అండి నేను తిరిగి కొట్టే సీన్ పెట్టానంటే నేను చెబుతున్న ఈ బైబుల్కి కాన్సెప్ట్కి పూర్తి విరుద్ధం అవుతుంది అది కానీ అది రాకుండానే దాన్ని డామినేట్ చేసి దాన్ని ఓవర్కమ్ చేసేట్టుగా నేను చేయాలి అప్పుడు చివరిలో ఒక డైలాగ్ పెట్టాను ఆ డైలాగ్ పూర్తిగా చెప్పను మీకు జస్ట్ చెప్తాను కొంచమే చెప్పాలి ఎందుకంటే మొత్తం చెప్పేస్తే ఎలాగ సినిమాలు చివర చూడాలి కదా శరీరులతో పోరాడితే నాలాంటి మరొక మనిషినే కదా కొట్టాలి కొట్టాల్సింది మనిషిని కాదు ఎవరిని కొట్టాలి అప్పుడు మరొకరిని కొట్టాలి కొట్టాల్సింది శరీరాన్ని కాదు కనుక ఈరోజు మనం యుద్ధం చేయవలసింది శరీరాలతో అయితే దేవుని ఆలయాలలో కొన్నింటిని మనమే కూల్చిన వాళ్ళం అవుతాం దేవుని పిల్లల్లో మనం మరొకరిని చంపిన వాళ్ళు అవుతాం పాకిస్తాన్ మీద యుద్ధానికి వెళ్ళి చంపేసేమనుకోండి పాకిస్తానీలు ఎవరు దేవుని పిల్లలే లేదు వాళ్ళు వచ్చి మనల్ని చంపేశారు అనుకోండి మనం ఎవరు ఎవరు ఎవరిని చంపినా దేవుని పిల్లలే చచ్చిపోతున్నారు దీని వెనక సాతాను ఉంటాడు యుద్ధాలు రేపి దేవుని పిల్లలు దేవుని పిల్లల్ని మనుషులు మనుషుల్ని అనగా దేవుని పిల్లలలో దేవుని పిల్లలే నరుక్కు చచ్చేలా వాడు రేపాడు అదే కదా నరహంతకుడు గనుక మనకున్న యుద్ధం శరీర సంబంధమైనది కాదు కానీ దురాత్మల సమూహంతో వాయుమండల సంబంధమైన అధిపతితో ఈ లోకాధికారులతో ఈ లోకనాథులతో దురాత్మల సమూహంతో మన పోరాటం ఉంది ఎన్నోసార్లు వాక్యం విన్నాం కొన్నిసార్లు అండి ఫస్ట్ టైం వాక్యం వింటే భలే ఉంటుంది కదా ఎప్పుడు చదువుకుంటూ వెళతాం కానీ మనం అక్కడ నిలబడి కాన్సన్ట్రేషన్ చేయము కానీ ఎవరైనా దాన్ని అలాగా నిలబెట్టి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారనుకోండి అరే ఈ రిఫరెన్స్ భలే ఉందే అంటావు ఫస్ట్ టైం విన్నప్పుడు ఆ యాంగ్జైటీ అందులో ఉన్నటువంటి ఆ రుచి ఆ సారం భలే ఉంటుందండి మనకి కానీ ఆ తర్వాత దాన్నే ఇంకో నాలుగు సార్లు రిపీట్ చేసామనుకోండి నిద్ర వస్తూ ఉంటుంది విన్నాం కదా అయిపోయింది కదా అంటే వాక్యాన్ని కూడా ఎలా చూస్తున్నారంటే చప్పరం చేసిన ఐస్ క్రీమ్లో చూస్తున్నారు ఓసారి సినిమా పాట అనుకోండి ఒకసారి వింటే ఫస్ట్ టైం భలే ఉంటుంది దాన్నే రెండోసారి వింటే పర్వాలేదు మూడోసారి ఇంకా అవసరం లేదు అయిపోయింది ఆ ఫస్ట్ టైం ఉన్నటువంటి ఆ స్వీట్నెస్ అనేది చూసావా అది లోక సంబంధం అనేది వాక్యం అలాంటిది కాదండి మనసు పెడితే ప్రతీసారి కూడా ఎలా ఉంటుంది అదే టేస్ట్ ఉంటుంది అదే రుచి కనబడుతుంది అదే హెచ్చరిక ఉంటుంది అదే మార్పు మనలో ఉంటుంది మనలో అదే మార్పు వస్తుంది ప్రేమని దేవుని పిల్లలరా యుద్ధం ఉంది యుద్ధం ఉంది యుద్ధం ఉంది యుద్ధం ఉంది అనుకోవడం వేరు ఆ యుద్ధాన్ని మన లైఫ్కి అప్లై చేసి నిలబడ్డం వేరు యుద్ధం ఉంది అనుకోవడం వేరు యుద్ధం మనమే కదా చేయాలి యుద్ధము యుహోవాదే అన్న దావీదు తాను వడిసల పట్టుకొని రాయి పట్టుకొని యుద్ధానికి వెళ్ళాడు గొలియాతును కొట్టాడు ఆ తర్వాత అంతటితో వదిలేయలేదు పరిగెత్తుకుంటూ వెళ్ళి అతని కట్గాన్నే తీసి అతని తలని ఏం చేశాడు నరికాడు యుద్ధం చేశాడు కానీ అనడానికి ఏమన్నాడు యుద్ధము అంటే ఈరోజు మన కోసం మనం ఒక యుద్ధం చేయాలి దేవుని కోసం మరో యుద్ధం చేయాలి క్రైస్తవుడు చేయవలసిన యుద్ధంలో రెండు కోణాలు ఉన్నాయి ఒకటి మన కోసం మనం అంటే అపవాది మనలను కొట్టేసి పాతాళానికి పంపకుండా మన ఆత్మను కాపాడుకోవడానికి చేసే యుద్ధం ఇందులో శరీరాన్ని జయించాలి నీ అవయవాలను జయించాలి నీ నేత్రాలను జయించాలి నీ రుచులను జయించాలి నీ సుఖాలను జయించాలి నీ శరీరంలో పుట్టే ప్రతి తప్పుడు కోరిక ప్రతి ఆలోచనను జయించుకుంటూ అపవాదిపై పట్టు పై చేయి సాధించడం ఒక రకమైన యుద్ధం అయితే ఆ అపవాదిని పూర్తిగా పడగొట్టి దేవుని పక్షాన చేసే యుద్ధం మరొకటి ఉంది రెండు యుద్ధాలు మీలో చాలామంది మొదటి యుద్ధం మొదటి స్టెప్ ఆ యుద్ధంలో మొదటి అంకం దాటారని నేను అనుకుంటున్నారు కొంతమంది ఇంకా దాటలేదు అనుకుంటున్నారు దాటని వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా మీటింగు కాస్త అంత ఒక గంట లేట్ అయిపోతే నిలబడలేరు ఎందుకు లాగేస్తుంటుంది ప్రాణం ఈ టైంకి ఇంటికి వెళ్ళి శుభ్రంగా తిని పడుకోవలసిన టైం కదా ఇంతసేపు తినేస్తున్నారు నువ్వు బయలుదేరు నువ్వు బయలుదేరు నువ్వు బయలుదేరు బయలుదేరితే బాగోదు ఒకసారి ఆలోచన చేస్తాడు దేనికి కారణం విధంగా చెబుదామని అప్పుడు ఒక ఐడియా సాతారు నుండి ఇచ్చి దిది చెప్పు యాప్ట్ అవుతుంది అంతే మెల్లగా వెళ్తారు అన్న ఒక ఒక ఇంపార్టెంట్ పని అంటే దేహాన్ని అణచలేని పరిస్థితులు ఇది ఇది ఈ విషయంలోనే నైట్ బాగా లేట్ అయిపోయింది అనుకోండి కొంతమంది అయితే నైట్ లేట్ అయిపోతుంటే రాలేరు ఒక రా ఒకసారి వస్తారు రెండుసార్లు వస్తారు బాగా లేట్ అయిపోతుంది నేను రాలేనంటారు శుక్రవారం చాలామంది రాలేరు ఎందుకు ఆదివారమే ప్రయాణం చేసి అంత దూరం వెళుతున్నాం చాలే ఒక్కసారి చల్లే వారానికి ఒక్కసారి చల్లే మరి శుక్రవారం అక్కర్లేదు ఏ శరీరాన్ని అంత కష్టపెట్టలేం మనం దేహాన్ని అంత కష్టపెట్టలేం మనం అంటే చాలామంది మొదటి యుద్ధంలోనే ఏమైపోయారన్నమాట దేవుని పనిలో ఉండాలి దేవుని పనిలో మనం ఉండాలి ఇకపోతే ఈరోజు మనం రెండవ ఏమంటారు దాన్ని రెండవ స్టెప్ రెండవ యుద్ధం మరో భయంకరమైన యుద్ధం యుద్ధం ప్రారంభించాం ఆ యుద్ధం ఏంటో తెలుసా ఏనుగునే కుంభస్థలాన్ని కొట్టాలంటారు చూసారా సాతాన్ యొక్క కుంభస్థలాన్ని కొట్టడానికి మనం ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని దానితోనే ఢీ అనడానికి సిద్ధపడ్డామండి చిన్న విషయం కాదండి చిన్న విషయం అని మీరు అనుకోకండి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ విద్యార్థిని విద్యార్థులు ఇది చిన్న విషయం అని భావించకండి లోకాన్ని అడవిగా మార్చి ప్రపంచాన్ని పాతాళం వైపుకు నడిపిస్తున్న ఒక దుష్ట శక్తిని పట్టి తేవడం బిన్లాడెన్ పట్టుకోవడం కంటే భయంకరమైన సుమ ఇది బిన్లాడెన్ కోసం ఆపరేషన్ చేశారా అమెరికా సైన్యాలు పాకిస్తాన్లో దాచు తలదాచుకుంటే పాకిస్తాన్ భూభాగంలోనికి ఆ పాకిస్తాన్ అడిగి చెప్పకుండా వెళ్ళిపోయి దడదడలాడించేసి వాడిని పట్టుకొచ్చారు చంపేశారు ప్రభాకర్ పెళ్ళై భూభాగంలోకి వెళ్ళారు అతన్ని కణతల్లో కాల్చి తీసుకొచ్చేశారు వేరప్పన్ని పొర పగిలిపోయిందండి ప్రభాకర్ పిల్ల ఈ భాగం అంతా ఏమైపోయింది పగిలిపోయింది వీళ్ళు శరీరం లాడెన్ అయినా ప్రభాకర్న పిళ్ళ అయినా కిల్లర్ వేరప్పనైనా ఇంకెవడైనా ఇంకెవడైనా కానీ ఇప్పుడు మనం పట్టుకోవాల్సింది ఎవరిని శరీరము లేని వాడిని శరీరం లేని శత్రువుని అలాంటప్పుడు మనల్ని మనం ఎంత శ్రద్ధపరుచుకోవాలి తెలుసా మనం ఎలా ఉండాలి తెలుసా ముందు మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి మనల్ని మనం ఎలా సిద్ధపరుచుకోవాలి అంటే ప్రాక్టీస్ ఒక సైనికుడిగా మనం ఎలా మలచబడాలి మనం ఎలా మలచబడాలో మనం ఏ జాగ్రత్తలు తీసుకోవాలో యుద్ధంలో ఏమీ చేయవలసి ఉందో ఈరోజు కొన్ని విషయాలు మేము ముందుంచాలని అనుకుంటున్నాను ఎందుకంటే మనం అంతా ఆల్రెడీ యుద్ధం ప్రారంభించాం చిన్న యుద్ధం కాదండి నిజంగా అండి ఏ ధైర్యంతోనండి ఎంత పెద్ద ప్రాజెక్ట్ మీరు పెట్టుకున్నారు అంటే నాకున్న ధైర్యం ఉందండి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ విద్యార్థిని విద్యార్థులు డైరెక్టర్ గారు వీళ్ళందరి పైన ఉన్నటువంటి మహాశక్తి ఎవరు దేవుడు తండ్రి అయిన దేవుడు ఎందుకంటే బైబిల్ చదివినప్పుడు కొన్ని వాస్తవాలను చూసినప్పుడు చరిత్రను మనం చదివినప్పుడు ఆ చరిత్రలో వాళ్ళు నిలబడినట్టు మనం నిలబడితే వాళ్ళకు సహకరించిన దేవుడు మనకెందుకు సహకరించడు బైబిల్లో ఉన్నది కథ కాదే బైబిల్లో ఉన్నది కల్పితం కాదే అలాంటిది బైబిల్లో దేవుని కోసం యుద్ధం చేసిన కొంతమందిని దేవుడే స్వయంగా నడిపించినప్పుడు వాళ్ళకి సహాయం చేసినప్పుడు మన పక్షాన ఎందుకు ఉండడు ఉంటాడు విశ్వాసం బైబిల్ ఎందుకు ఇచ్చాడంటే నాయన మీరు మీ బతుకులో కూడా మీ జీవిత కాలంలో కూడా కొన్ని యుద్ధాలు చేయాలి ఆ యుద్ధం ఎలా ఉంటుందో మీరు కంగారు పడకుండా ఒక ఎగ్జాంపుల్ ఇది అని వ్రాయించిందే బైబిల్ ఆ బైబిల్లో దేవుని కొరకు జరిగిన యుద్ధాలు దేవుని కొరకు జరిగిన యుద్ధాలలో ఎలాంటి పరిస్థితులు వస్తాయో శత్రువు ఎలా ఉంటాడో మీరు ఎలా ఉండాలో మీరు ఎలా ఉంటే పరిస్థితి లేదా ఫలితం ఎలా వస్తుందో మీరు ఎలా ఉంటే ఫలితం మీకు అనుకూలమో మీరు ఎలా ఉంటే ఫలితం మీకు ప్రతికూలమో ఇవన్నీ మనం చెక్ చేసుకోవడానికి ఒక గైడ్గా బైబిల్ని దేవుడిచ్చాడు గైడ్గా బైబిల్లోనికి వెళదాం ఇప్పుడు బైబిల్లోనికి వెళదాం న్యాయాధిపతుల గ్రంథము నాలుగవ అధ్యాయము మొదటి వచనం నుంచి చదువుదాం యహోదు మరణమైన తరువాత ఇస్రాయేలీలు ఇంకను యహోవా దృష్టికి దోషులైరి గనుక యహోవా హాసోరుయేలు కనానురాజైన యాబీను చేతికి వారిని అప్పగించను అతని సేనాధిపతి అన్యుల హరోషత్తులో నివసించిన సీసెరా దేవుని యొక్క యాటిట్యూడ్ ఏంటో లేదంటే దేవుని యొక్క ఆలోచన ఏంటో మీలో చాలామందికి తెలుసు తన మాట విననప్పుడు ఆయన రోషం ఎక్కువ పౌరుషం ఎక్కువ ఇస్రాయేలీలను అనేక మార్లు శిక్షించాడు ఆయన శిక్షించే విధానంలో ఒకటేమిటంటే శత్రువులు చేతికి తీసుకెళ్ళి అప్పగించటం మిమ్మల్ని ద్వేషించే వాళ్ళ దగ్గర మిమ్మల్ని మోకాళ్ళే ఇస్తే ఎలా ఉంటుంది మిమ్మల్ని కొట్టేవారి దగ్గర మీ చేతులు కట్టిపడేస్తే ఎలా ఉంటుంది దేవుడు తన మాట వినని జనులను అనేక మార్లు ఇలాగే వాళ్ళ శత్రువుల చేతికి అప్పగించాడు అలా శత్రు రాజుల చేతికి అప్పగించాడు యాబిని చేతికి అతని సేనాధిపతి ఎవరట సిసరా అప్పుడు ఏమైందో చూడండి ఈ సిసరాకి తొమ్మిది వందలైన పరదాలు ఉన్నాయి అతడు ఇరవై సంవత్సరం కఠినమైన బాధ పెట్టగా ఇస్రాయలీలు ఎహోవాకు ఎన్ని సంవత్సరాలు బాధ పెట్టాడట సంవత్సరాలు రథాలు కాదమ్మా ఇరువది సంవత్సరాలు అంటే శత్రువుల చేతికి ఎన్ని సంవత్సరాలు అప్పగించాడు ఆయన ఇరవై సంవత్సరాలు ఈరోజు మత చాందో చేతికి మనల్ని కూడా అప్పచెప్పాడు మాట ఎనకపోతే ఏదో పదేళ్లలో ఐదేళ్లల్లో పోతుంది అనుకోకండి దేవుడు తలుచుకుంటే ఇరవై ఏళ్ళైన ముప్పై ఏళ్ళని మీరు చావు కూడా దాంట్లోనే ఉండొచ్చు ఒకనాడు ఐగుప్తులు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు అంటే మనం మారినంతవరకు ఆయనకు నిర్ణయం కొన్నిసార్లు వెనక్కి తీసుకోడు ఎవరో మహానుభావులు ఉండాలి మంచివాళ్ళు ఉండాలి వాళ్ళని బట్టి కాస్త ఏమైనా కాపాడతాడేమో కానీ వెరీ గుడ్ ఇప్పుడు ఏం జరిగింది ఇరవై సంవత్సరాలు ఆ బానిసత్వంలో ఉండి అతడు పెట్టే కష్టాలు తట్టుకోలేక మొరపెడుతున్నారు మొరపెడుతున్నారు ఇదేదో ముందే ఉంటే బాగుండు కదండి దేవుని దగ్గరికేగా వచ్చి మొరపెట్టారు ఇంకెవరు వాళ్ళని కాపాడలేదుగా ఆ మొరపెట్టడమేదో మొదటే మొరపెట్టుంటే ఆ మొరపెట్టడమేదో దేవుడిని మాట వినుంటే మొదటే వినుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు ఇరవై సంవత్సరాలు ఇంకోలా ఉండేది ఇరవై సంవత్సరాలు ఎలా ఉండేది వాళ్ళకి వేరేలా ఉండేది బాగుండేది మనం ఎప్పుడూ అదే తప్పు చేస్తాం ఎప్పుడు నష్టం వచ్చాక కష్టం వచ్చాక నష్టపోయిన తర్వాత దేవుణ్ణి వెతుక్కుంటూ వస్తాం ఏ విషయంలోనైనా అదే అదేదో ముందుంటే ఆ నష్టం జరగకపోయాను పరిస్థితి వేరుగా ఉండేను అందరూ అదే కదండి చేసేది అందుకే ప్రసంగ గ్రంథాలు అంటాడు మీకు కష్టం రాకుండానే సూర్యుడు వచ్చి చక్కగా వెళుతురుండగానే చీకటి కమ్మకు ముందే వాన వెలిసిన తర్వాత మరలా మబ్బులు కమ్మకు ముందే నీ బాల్య దినముల ఎందే సృష్టికర్తను జ్ఞాపకం చేసుకో స్మరణకు తెచ్చుకో కష్టాలు వచ్చాక అందరూ జ్ఞాపకం చేసుకుంటారు కానీ అందరినీ దేవుడు ఆదరిస్తాడని గ్యారంటీ ఇవ్వలేదు నీకు అపాయం కలిగినప్పుడు నేనేం చేస్తాను అన్నాడు కనుక కొన్నిసార్లు అండి ఆయన రమ్మన్నప్పుడు రావాలి ఓకే కష్టం వచ్చింది ఇస్రాయలీలు మొర పెట్టారు దేవుడు అండి వాళ్ళ మొర విన్నాడు నాలుగవ వచ్చి చదవండి ఆ కాలమున లప్పిదోతునకు భార్య అయిన దెబోరా అను ఒక ప్రవక్తి ఇస్రాయిల్కు న్యాయాధిపతినిగా ఉండెను ఇస్రాయలీలకు న్యాయం తీర్చడం అంటే ఏంటో తెలుసా న్యాయాధిపతి ఏంటంటే ఏంటో తెలుసా బైబిల్ అండి ఆడవాళ్ళని వాక్యం చెప్పొద్దు అండి స్త్రీలన్నీ వాక్యం చెప్పకూడదండి మౌనంగా ఉండాలండి ఎక్కడ మౌనంగా ఉండమన్నాడో ఎందుకు మౌనంగా ఉన్నాడో ఉండమన్నాడు ఆ సందర్భం ఏంటో తెలియకుండా చాలామంది ఆడవాళ్ళు వాక్యం చెప్పకూడదు అంటారు కానీ ఏకంగా ఇక్కడ ఒక స్త్రీని ఏం చేశాడు ప్రవక్తి ప్రవక్త అంటేనే వాక్యం చెప్పేవాళ్ళని మాత్రమే ప్రవక్త అంటారు ప్రవక్త అంటే వాక్యం చెప్పను ప్రవక్త అన్నారు ఈమె ప్రవక్త ప్లస్ న్యాయాధిపతి అంటే న్యాయం తీరుస్తుంది కొంతమందికి ఇప్పటికీ డౌట్లే మగవాళ్ళు ఉండగా ఆడవాళ్ళు మాట్లాడొచ్చని అని మరి ఇక్కడ ఎవరికి తీర్పాలి తీర్చాలి ఇదని రచ్చబండ ఆడవాళ్ళకు మాత్రమే తీర్చడం కాదండి ఇది ఆమె ఎవరికి న్యాయం తీరుస్తుంది ఇస్రాయేలీలు అంటే ఇస్రాయలీల్లో స్త్రీలని కాదు లక్షల మంది స్త్రీలు పురుషులు అంటే ఆడ ఆడవాళ్ళు వాకింగ్ చెప్పొచ్చా చెప్పొచ్చా మగవాళ్ళు ఉండగా ఆడవాళ్ళు మాట్లాడకూడదని ఎక్కడుంది మాట్లాడచ్చు మంచి మాట్లాడడానికి ఎందుకండి నోరు మూసుకొని ఎప్పుడు అంటారు అన్నెసెసరీ మాట్లాడితే అంటారు దేవుడు గురించి పత్రికలో నోరు మూసుకో అన్నది అన్నెసెసరీ మాట్లాడుతున్న చోట అన్నెసరీ మాట్లాడుతున్న వాళ్ళని నోరు మూసుకోమన్నాడు అందరిని కాదు మా పిల్లలు ఉన్నారనుకోండి ఒక ఆమెను తిరిగితే ఇంకొక ఆమె నన్ను కూడా తిరుతున్నామంటుంది వాళ్ళు పిల్లలు ఇక్కడ దేవుడు ఎవరిని నోరు మూసుకోమన్నాడు అది తెలియాలి అందరూ నోరు ఎలా గనుక దెబోరా ఎవరంట ప్రవక్తి ఇస్రాయిల్కి న్యాయాధిపతిగా ఉండేను ఆమె ఇబ్రాయిముల మన్య మందలి ఆ రామకు బెతేలకు మధ్య ఉన్న దెబోరా సరళ వృక్షము క్రింద తీర్పుకై కూర్చుండుట కాదు తీర్పు చేయుటకై ఇస్రాయల్ ఆమె ఎదుగు వచ్చుతుండరీ ఏమండి ఇప్పుడు ఒక అతన్ని పిలిపిస్తుంది ఎవరిని బారాక్ అనే అతన్ని ఆమె నప్తాలిక దిశలో నుండి అభినయమును కుమారుడే అభి అభినోయము కుమారుడైన బారాకును పిలువనంపించి అతనితో ఇట్లా నేను ఈ బారాక్ కూడా భక్తుడే విశ్వాసే దేవుణ్ణి నమ్మినబడే అతన్ని పిలిచింది పిలిచి చూడండి నీవు వెళ్ళి నఫ్తాలియులలోను జబులు నీళ్లలోను పదివేల మంది మనుషులను తాబోరు కొండ యుద్ధకు రప్పించుము అతనికే చెప్పిందంటే అర్థం ఏంటి అతనేమి సామాన్యమైన వ్యక్తి కాదు యుద్ధ ప్రావీణ్యుడే యుద్ధం చేయగలిగిన వాడే సైన్యానికి పదివేల మంది సైన్యానికి నాయకత్వం వహించగలిగిన శక్తి ఉన్నవాడే అందుకే పిలిచింది బొత్తిగా కతిపట్టం రానివాడిని పిలవదు కదా ఒత్తిగా కత్తిపట్టడం రాని వాడిని పిలవరు కదా ఆ పిలిచింది ఏమంది నేను నీ దగ్గరకు యాబీను సేనాధిపతి అయిన సిశరాను అతని రథములను అతని సైన్యమును కీషోను ఏటి వద్ద కూర్చి నీ చేతికి అప్పగించే అప్పగించి అతనికి అతన్ని అప్పగించదనని ఇస్రాయలీ దేవుడైనహో సెలవిచ్చి ఉండలేదా అని దెబోరాతో చెప్పగా పిలిచి ఏమడిగిందండి సిసేరాను అతని సైన్యాన్ని నీ చేతికి అప్పగించి తినని యహోవా నీకు చెప్పలేదా అందా చెప్పలేదా అందా చెప్పాడు నాకు రాత్రి ఇప్పుడు నేను చెబుతున్నాను అందా చెప్పలేదా అంటే అర్థం ఏంటి ఆల్రెడీ ఈయనకు తెలుసు బారాకుకి ఆల్రెడీ దేవుడు పిలిచాడు ఓ పనప చెప్పాడు సిసేరాను అతని సైన్యాన్ని అప్పగిస్తానన్నాడు అనే సంగతి తెలుసు తెలిస్తే మళ్ళా ఈ ప్రవక్తి ఈ దెబోరా ఈవిడ పిలిచి అడగాల్సిన పరిస్థితి ఏంటి నేను కూడా అలాగే అడుగుతుంటాను ప్రిన్సిపల్స్ని కోఆర్డినేటర్స్ని ఆల్రెడీ చెప్పాను కదా ఎందుకు చేయలేదంటే ఏటో ఉంటారు అలాగే మీలో చాలామంది పనులు అప్పగిస్తూ ఉంటాను ఇది చెప్పాను కదా తెలియదా తెలుసు కానీ ఎక్కడో ఉంటారు అలాంటిది యహోవాన్ని చేతికి శత్రువులను అప్పగిస్తానని చెప్పిన తర్వాత కూడా తను ఇలా ఉన్నాడంటే మళ్ళా ప్రవక్తి పిలిచి చెప్పాల్సి వస్తుందంటే ఏమనాలండి వీళ్ళ ఏమనాలి ఎక్కడ మన క్యారెక్టర్లన్నీ అర్థంలో చూసుకోవాలి ఇది అర్థం ఇదేంటది అర్థం ఇప్పుడు మనం వెతుక్కుందాం మనం ఏంటని సెల్ఫ్ చెక్ మనం కూడా చాలామంది ఇలాగే ఉంటాం తెలీదా తెలుసు దేవుని పని కోసం పుట్టామని తెలీదా తెలుసు దేవుడి పని తప్ప ఇంకేది ముఖ్యం కాదని తెలుసా తెలుసు కానీ ఏంటి రాలేదంటే చాలా ఇంపార్టెంట్ అన్నా ఏ ఇంపార్టెంట్ లోకంలో ఇంక బాగు చేయలేడు ఎవడు బాగు చేయలేడు ఎవరు బాగు చేస్తారు అన్నీ తెలి తెలియని వాడికైతే చెప్తారు తెలిసి తెలిసి చేస్తాడు ఇంకెవడు బాగు చేస్తాడు ఎవరైనా చేయగలరా ఎవరు చేయలేరు దేవుని కోసమే పుట్టానని తెలిసి దేవుని కొరకు యుద్ధం జరిగించాలని తెలిసి దానిని వదిలేసి వేరు వేరు పనులు పట్టు పెట్టుకున్నావంటే నీ పరిస్థితి ఏమవుతుందో చెక్ చేసుకో అందుకే పక్షులను చూపించాడు అవి బతకట్లేదని అది చూపించింది నేనా యేసుక్రీస్తా అంటే నువ్వు ఒకవేళ దీనిలో అబ్బో బోయి అని ఎవరైనా చెబుతారులే అన్నా వనకు ఎవరినన్నట్లు ఆ వాక్యాన్ని ఎత్తి ప్రకటిస్తూ సేవకుండా అన్నట్టు కాదు ఎవరిని అన్నట్లు ఏసుక్రీస్తు అన్నట్టు ఎందుకంటే అది చెప్పింది నేనా ఏసుక్రీస్త గనుక దేవుని కోసము ఈ భూమి మీద పుట్టిన నీవు ఏవో పనులు పెట్టుకోవడం అనేది అది నీ తప్పు దెవరా ఏ పనులు పెట్టు ఏమంటే ఈ బారాకు ఏ పనులు పెట్టుకొని వెళ్ళాడండి చెప్పలేదా అంటే దానికి అతనే సమాధానం చెబుతున్నాడు చూడండి బారాకు నీవు నాతో కూడా వచ్చినాడలా అది సంగతి నేను అక్కడనే ఉన్నాను నన్ను ఎవరు రాలేదంటాడు నువ్వెందుకు రా చేయలేదంటే ఎవడి మీద పెడతాడు నేను అక్కడనే ఉన్నాను అలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళందరూ జాగ్రత్తగా వినాలి అలాంటి మనస్తత్వం స్త్రీలైన అంతే ఎందుకు చర్చి చర్చి చర్చితో ఎందుకు రాలేదు ఆదివారం పది మందికి వంట చేస్తాం కదా కాస్త ముందు ఎందుకు రాలేదంటే ఒకరు వారం వస్తారు ఎవరు రాలేదనుకో ఓహో నాకెందుకు ఈ బాధ నేను ఒక్కదాన్ని వస్తే నా మీద పడిపోద్ది వాళ్ళు రాలేదు వీళ్ళు రాలేదు అంటే వంతు పిల్లల్ని ఏదైనా పనిచేసి వద్దు పెట్టుకుంటారు సరే అలాగా స్త్రీలు ఆ మగవాళ్ళు కూడా అంతే కొంతమంది వంతు ఇప్పుడు ఇతను ఏమంటున్నాడు ఇంతకు ఎవరిని రమ్మంటున్నాడు ఒక స్త్రీని ఒక స్త్రీని ఒక స్త్రీని ఏమండి కొంతమంది ఏదైనా పనిచేస్తే ఇంకొన్ని తోడు తీసుకెళ్తూ ఉంటారు చూస్తూ ఉంటాను వీడు బారు బారాకనుకుంటాను నేను నేను అడిగే చెప్తాను నువ్వు చేయరంటే ఈడీళ్ళు ఇంకోటి చెప్తుంటాడు ఆహా అయితే పనికి పనికిరాడు రంగంలోకి ఒక్కడి కత్తి పట్టుకుని దూకేవాడు వీరుడవుతాడు అర్థమైందా హళ్ళేరే ఇల్లేరే నువ్వు వస్తేతా ఇప్పుడు అదే ఏమంటున్నాడు నీవు నాతో కూడా వచ్చినట్లంటే భయమా ధైర్యం లేదా దేవుడు నీతో ఉన్నాడన్న విశ్వాసం లేదా ముందుకు అడుగు వేస్తే నడిపిస్తాడనే నమ్మకం లేదా చదవండి నీవు నాతో వచ్చిన ఎడల నేను వెళ్ళేదానని ఒకవేళ వెళ్ళేదాన్ని కానీ నువ్వు నాతో రాని ఎడల నేను వెళ్ళనని ఆమెతో చెప్పాను ఇప్పుడు నేను అడుగుతున్నాను అన్నమాట ఇలాంటి వాడికి ఒక క్రెడిట్ దక్కుతుందా ఓ పేరు వస్తుందా వీరుడు అన్న పదం పెట్టొచ్చా వాడికి అప్పుడు లేడీ అందక మాట అప్పుడు ఆమె నేను వస్తాను నేను వస్తాను ఆడ మనిషికి ఉన్న ధైర్యం ఎవరిక లేదు నేను వస్తాను అయితే నీవు చేయి ప్రయాణము వలన నీకు ఘనత కల కదా చాలామంది ఇక్కడే పోగొట్టుకుంటున్నారండి ఒంటరిగా బరిలోనికి దూకేవాడికి పేరు వాడికి వస్తుంది భయపడిపోయే నాళ్ళు కావాలి వీళ్ళు కావాలి వీళ్ళు కావాలి వాళ్ళు కావాలి నలుగురిని తీసుకెళ్ళాలనుకోండి పేరేమవుద్ది అందులోను ఇతను ఒంటరిగా ప్రయాణం చేసి సైన్యాన్ని తీసుకొని యుద్ధానికి వెళ్ళుంటే అతను చేసిన ప్రయాణము వలన అతనికి ఏముండేది ఘనత వచ్చేది ప్రయోజనం ఉండేది కానీ ప్రవక్తను రమ్మన్నాడు నువ్వు కూడా వస్తే చేస్తా ఏమంటే ఇందులో చాలామంది మనస్తత్వం అర్థమైపోవాలి ఓ పని ఒక పని పురమాయించామనుకోండి పని చెప్పిన వాడు కూడా మాతో రావాలని చూస్తూ ఉంటారు చాలామంది పని చెప్పిన వాడు కూడా మాతో రావాలి ఏ అందులో రెండు కారణాలు ఉంటాయి ఒక్కడిగా చేయలేనేమో అనే భయం పెరిగితానం పిరికితనం ఒకటైతే రెండవది అంతా నేను ఎందుకు చేయాలనే ఒక అదొక రకమైన మనస్తత్వం పిరికివారు దేవుని రాజ్యమునకు వారసులు కాలేరు పిరికివారు పెరిగేవారు అగ్నిగుండంలో పడవేయబడుదురు ఇరవై రెండు ఇరవై ఒకటో అధ్యాయం అనుకుంటాను ప్రకటన గ్రంథం ఓకే తర్వాత చూద్దాం అది ప్రేమైన దేవుని పిల్లలారు ఇక్కడ మీరు ఆలోచిస్తే బారాకు ఒంటరిగా వెళ్ళుంటే అతనికి ఒక ఘనత ఉండేది అతనికి ఒక పేరుండేది అతనికి ఒక స్థాయి ఉండేది ఈరోజు మనం క్రైస్తవులందరినీ చూడండి ఆదివారం ఆరాధనకు వెళతారు ఇంటికి వచ్చేస్తారు ఆరాధనకు వెళ్తారు ఇంటికి వచ్చేస్తారు ఆరాధనకు వెళతారు ఇంటికి వచ్చేస్తారు సంవత్సరానికి ఒకసారి వాళ్ళ చర్చికి సంబంధించి యానివర్సరీనో లేదంటే మరొకటో మరొకటో అప్పుడు మూడు రోజులు మీటింగ్ జరిగిస్తే అందులో ఉంటారు అంతకుమించి ఇంకెక్కడైనా ఉంటారా ఇంకెక్కడ ఉండరు గృహకుడికలు అయితే వెళతారు మహా అయితే యుద్ధం ఏది యుద్ధం కోసం శాతాన్ను బంధించడం కోసం వాడిని పట్టడం కోసం వాడిని శీఘ్రముగా కాళ్ళ క్రింద త్రొక్కించడం కోసం నువ్వేమైనా చేయగలవా అని అడిగితే ఏ అరురండి నిజంగా మనల్ని చూసి చాలా మంది ఆశ్చర్యపోతుంటారు మీరు నెల నెలకి మీటింగ్లు పెట్టేస్తున్నారు నెలలో రెండు మూడు మీటింగ్లు పెట్టేస్తున్నారు మీకు ఎక్కడి నుంచి వస్తుందని అడుగుతున్నాడు ఒక పాస్టర్ గారు అంటే ఆయన సంవత్సరానికి ఒకసారి తప్ప ఇంకెప్పుడు ఖర్చు పెట్టడు దేనికి సువార్త ప్రకటించడానికి పది మంది దగ్గరకు వెళ్ళడానికి మనం వేసే ప్రతి అడుగు సువార్త చేతబట్టి ప్రతి మనిషి హృదయంలో ఉన్న ఆ దయ్యాన్ని వాక్యంతో వెళ్ళగొడుతుంటే ప్రతి అడుగు ఎవరు ఎక్కడ పడుతుంది మన అడుగు సువార్తకి వెళ్ళే ప్రతిసారి నీవు సువార్తకు అడుగు పెట్టే ప్రతి అడుగు బయట పెట్టే ప్రతి అడుగు సాతాను తల మీద పడుతుంది దానిని అంతమొందించడానికి చేసే ప్రతి ప్రయత్నంలో వాడి ఆయుష్ క్షీణిస్తుంది చాలామంది చేతబడి గురించి మాట్లాడతారు కదా మన మూవీలో దాన్ని కూడా టచ్ చేస్తాం చేతబడి చేసిన వ్యక్తి గట కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా ఆరోగ్యం క్షీణిస్తూ ఉంటుందట దానికి గుర్తుగాట ఇంటి ముందున్న ఒక చెట్టు ఎండిపోతూ ఉంటుందట ఇక్కడ చెట్టు ఎండిపోతూ ఉంది ఇక్కడ ఈడు ఎండిపోతా ఉన్నాడు బా ఏం కోఆర్డినేషన్ అండి ఏం లాజిక్ అండి ఏం సింబాలిక్ అండి అది జరగదు అది అబద్ధం కానీ సాతాను కూడా ఈ చేతబడి చేయండి మనం చేతబడి చేయాలి సాతానికి చేతబడి కాదు ఇది స్వార్థబడి ఇక్కడ ఏం చేస్తున్నావు ఈ సువార్త బడిలో వాడికి చేతబడి చేసినట్టు అయిపోతాడు కొద్ది 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 కొద్దిగా కుసించిపోతాడు ఈరోజు ఒక మహాకార్యక్రమాన్ని పెట్టుకున్నాం ఈ మహా కార్యక్రమంలో చాలామంది అన్న ఏం ధైర్యం చేశారన్నా అసలు ఎలా ధైర్యం చేశారన్నా నా ధైర్యం ఒక్కటే దేవుడు ఆ తర్వాత జయశాలి గారు ఆ తర్వాత మీరు ఒక్కడిగా ముందుకు వెళ్ళొచ్చా వెళ్ళొచ్చు వెళ్ళొచ్చు ఆ రోజు బారాకు ఒక్కడిగా యుద్ధం చేసి ఉంటే ప్రజల మధ్య పేరు వచ్చేది అలాగే దేవుని గ్రంథంలో అతని వీరుడుగా పేరుండేది కానీ అతనికి తోడు ఎవరు వెళ్ళారు ఒక స్త్రీ ఒక స్త్రీ ఒక స్త్రీ ఈరోజు మనుషుల మధ్య పేరు కోసం కాదు మన పేరు ఎక్కడ రాయబడాలి గ్రంథములో మన పేరు వ్రాయబడాలి అంటే ఆ క్రెడిట్ నాకే దక్కాలి ఆ క్రెడిట్ నాకే దక్కాలి నాకు ఆ స్వార్థం ఉంటుంది మీకు ఎప్పుడైనా అనిపించింది అలాగా చాలామంది అండి ప్రారంభంలో నేను చూశాను కుర్చీలన్నీ ఎవరిని తినకుండా వాళ్ళే తీసేస్తారు ముసలాయన ఉన్నాడు కదండి ఇస్రాయల్ గారు కుర్చీలు ఎవరిని తినేవడం నేనే చేయాలి నేనే చేయాలి ఏ నాకు దక్కాలి అది ఆ ప్రతిఫలం నాకు దక్కాలి పని నేనే చేయాలి ఎందుకు ఆ స్పిరిట్ ఆ స్ఫూర్తి అనేది ప్రజల్లో దెబ్బతింటూ ఉంది అయిపోయిన తర్వాత కుర్చీలు ఎత్తేండి అన్నాం అనుకోండి కొంతమంది అలాగ ఒక ట్రీట్మెంట్ చూసి మెల్లగా వెళ్తున్నాం అని అంటారు బాయ్ ఏ కుర్చీలు తీస్తే లెవెల్ తగ్గిపోతాయి అంటే యుద్ధం చేయడానికి నువ్వు ఆలోచిస్తున్నావు ఒక బారాకు ఎలాగైతే ఒక ఆడపిల్ల ఒక స్త్రీ సహాయాన్ని కోరాడు అన్నాడు ఏం జరిగిందో అండి మహావీరుడిగా శత్రువుని తన చేతులతో ఒక దావీది గొలియాతో తలను తెగనరికి మహావీరుడిగా ఎలా కనబడ్డాడో అలాగ ఒక వీరుడిగా కనబడే ఛాన్సుని బారాకు పోగొట్టుకున్నాడు ఒక స్త్రీ చేతికి సిశేరాని అప్పగిస్తాడు నువ్వు వెళితే వీరుడిగా మగాడిగా నువ్వు నిలబడేవాడివి ఇప్పుడు ఒక ఆడదాని సపోర్ట్ కోరావు కదా నీ చేతిలో చావడు ఎవరి చేతిలో చస్తాడు ఒక స్త్రీ చేతిలో ఎవరు చంపారు ఒకసారి చూడండి ఎవరు చంపారు న్యాయాధిపతుల గ్రంథం నాలుగవ అధ్యాయము ఆ పదిహేడు నుంచి కూడా చదువుతాం పదిహేడు నుంచి హాసోరు రాజైన యాబీకును కయీనీయుడైన హెవేరు వంశస్థులకు సమాధానం కలిగి ఉండేది కనుక సిసారా కాలి నడకన కయీనీయుడు కయీనీయుడు కన్నాను కాదు కయీనీయుడకు హెబేరు భార్య యొక్క యాయేలు గుడారమునకు పారిపోయాను ఈ శిశిర యాయేలు గుడారానికి పారిపోయింది అప్పుడు యాయేలు శిసిరను ఎదుర్కొని పోయి అతను చూసి నా నా తట్టు తిరుగు తిరుగు భయపడకు అని చెప్పినందున అతడు ఆమె గుడారమునకు చొచ్చాను ఆమె గొంగళితో అతన్ని కప్పగా అతడు దప్పిగొని ఉన్నాను దయచేసి దాహమునకు కొంచెం నీళ్ళిమ్మని అడిగాను ఆమె ఒక పాలబొడ్డి విప్పి అతనికి దాహమిచ్చి అతనిని కప్పు ండగా అతడు అంటున్నాడు గుడారపు ద్వారమున నిలిచి ఉండుము ఎవడే గాని లోపలికి వచ్చి ఇక్కడెవడైనా ఉన్నాడని నిన్ను అడిగిన ఎడల నీవు ఎవడునూ లేడని చెప్పవలను పెమ్మట హెబెరు భార్య అయిన యాయేలు గొడారపు మేకు తీసుకొని సుత్తి చేత పట్టుకొని అతని వద్దకు మెల్లగా వచ్చి అతడు అలసటి చేత నిద్ర కలిగి ఉండగా నేలకు దిగినట్లు ఆ మేకును అతని కణతలలో దిగగొట్టగా అతడు చచ్చెను బారాకు శిశరను తరుముచుండగా యాయేలు అతను ఎదుర్కొనవచ్చే రమ్ము నీవు ఎదుగుతున్న మనిషిని నీకు చూపించదని అతడు వచ్చి సిశర చచ్చి అతని ఆ మేకు అతని కణతలలో శత్రువును తెగ ఒక పులి వచ్చింది అనుకోండి ఆ పులిని ఎదిరించి నరికిన వాడిని అందరు ఎలా చూస్తారు హీరోలా చూస్తారు అంతేనా హీరో పులిని ఎదిరించాడు దాన్ని చంపేశాడు హీరో అలా కాకుండా ఎవరో వచ్చారు కాల్ చేశారు పక్క నుంచి ఫోటో దిగుతున్నాడు అనుకోండి అతనిది కాదా క్రెడిట్ అతంది కాదు ఇప్పుడు పరిస్థితి అదే అయింది బారాకు కొన్న పరిస్థితి ఏంటి ఎవరో స్త్రీ చంపేసింది పరిగెత్తునే ఉన్నాడు వెనక వెంటబడుతూనే ఉన్నాడు అతడు వచ్చే లోపే అతని టార్గెట్ని ఎవరో ఛేదించేశారు మళ్ళీ చెప్తాను అతడు వచ్చే లోపే అతని టార్గెట్ని ఎవరో కొట్టేశారు మళ్ళీ లోపే అతనికి రావాల్సిన క్రెడిట్ని ఎవరో తీసుకెళ్ళిపోయారు మీరు కూడా అంతే మనం కూడా అంతే మీరు భయపడ్డారా ఇంకెవరు తోడు కావాలనుకున్నారా ఒంటరిగా ముందుకెళ్ళి దేవుడు పని చేయాలన్న ఆ తపన ఆ మంట మీలో లేదా మీ క్రెడిట్ ఎవడో కొట్టేస్తాడు ఎవడో కొట్టేస్తాడు దొంగతనం చేస్తాడని కాదు దేవుడు మరొకరికి అవకాశం ఇస్తాడు మరొకరికి అవకాశం ఇస్తాడు మీకు రావాల్సిన ఘనత మరొకరి చేతులు చేజేతులారా ఎవరు పెడుతున్నారు మీరే దానికి కారణం ఈ పని కంటే ఇంకేదో చేయాలి లేకపోతే బతకం అన్న భయమా ఈ పని కంటే ఇంకేదో చేసేసి ఊరిని ఉద్ధరించాలనుకుంటున్నావా కుటుంబాన్ని ఉద్ధరించాలనుకుంటున్నావా దేవుడికి పనికి రాని వాళ్ళు వీళ్ళంతా నీ కడుపును పుట్టిన వాళ్ళైనా వాళ్ళ కోసం నీ బ్రతుకుని దేవుడి పని నుంచి పక్కన పెట్టేకు వాడిని పనికిరాడు కట్టుకున్న భార్యను సంతోష పెట్టాలని దేవుడి పనులు పక్కన పెట్టి తిరుగుతుంటారు కొంతమంది మా ఆవిడ ఒప్పుకోలేదండి మా ఆవిడ రానిదండి మావిడ వేరే సంఘానికి వెళ్తుందండి ఈ సంఘం అయితే పీడి సుందర సంఘం అయితే వద్దు ఇలా కొంతమంది ఉంటారు ఇలాంటి ఆలోచనలతో ఉన్నవాడికి ఆ టార్గెట్ కొట్టే అవకాశం దేవుడు ఎవడో ఎవడి చేతిలోనో పెడతాడు చివరికి నువ్వు పరిగెత్తి ఆల్రెడీ అయిపోయింది కదా వెను తిరగాలి అయిపోయింది పరిగెత్తి 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 ఆల్రెడీ టార్గెట్ ఒకటి ఛేదించిన తర్వాత వెనకాల వచ్చినోడు ఏమవ్వాలి అయిపోయిందా ఆ రెబ్బను లాక్కెళ్ళిపోయాడు ఇక రెబ్బన ఉండదు ఇక్కడ ఆగిపోతాడు రెబ్బనాడు కొట్టేసిడికి అయిపోయింది బారాకు పరిస్థితి అదే ఇక్కడ విశ్వాసే కాదంటలేదు బారాకు గురించి రాయబడింది ఏప్రిల్ రచన పత్రిక పదకొండో అధ్యాయంలో రాయబడింది కానీ ఏదో ఒక సామాన్యుడిగా ఒక విశ్వాసిగా పక్కన పెట్టాడు తప్ప ఘనత వీరత్వం బారాకుకు దక్కలేదు ఈ యుద్ధంలో మీరే టైపు అసలు యుద్ధంలోనే లేనివారా అసలు యుద్ధంలోనే లేనివారా యుద్ధానికి వచ్చి కూడా ఘనతను దక్కించుకోలేని వారా వీళ్ళనే ఏమంటారంటే దురదృష్టవంతులు కొంతమందిని చూస్తుంటే ఆ జీవితానికి అదృష్టం అనేది ఉండదు ఎప్పుడు చూసినా దురదృష్టమే ఏది వెళ్ళినా ఎదురొస్తుంది ఏది సరిగా దక్కదు ఏది అందదు ఏవి ఈ భూమి మీద దక్కకపోయినా పర్వాలేదు కన్ను మూసాక పరలోకం దక్కకపోతే ఏంటి పరిస్థితి ఏవి భూమి మీద దక్కకపోయినా అదృష్టం చేత చేజెక్కకపోయినా కన్ను మూసిన తర్వాత పరలోకం లేకపోతే లేదా నీకు పరదేశం రాకపోతే లేదా దేవదూతలు నీకు ఆహ్వానం పలకకపోతే ఏంటి ఎప్పుడైనా భయపడుతున్నావా దాని గురించి ఎప్పుడైనా ఆలోచిస్తున్నావా ఈ క్షణాన నా ప్రాణం పోతుంది నేనేం చేశాను దేవుని కొరకు ఏ పనిలో ఉన్నాను అన్న ఆలోచన ఏ క్షణమైనా నీలోకి వస్తుంది ఆ రోజులో ఒకసారి ఆలోచించుకుంటున్నావా లేదా అవన్నీ మర్చిపోయి మరలా యథావిధిగా లోకంలో ఎంజాయ్ చేయడం ప్రారంభించావా మరలా నీ లైఫ్ నా టార్గెట్ నేను వేసుకోవాలి మంచి పెళ్ళి పెళ్లి చేసుకొని మంచి భవిష్యత్తు చూసుకోవాలి ఎలాంటి ఆలోచనలతో ముందుకు వెళ్ళిపోతున్నారా యుద్ధంలో ఉన్నావా అయితే యుద్ధంలో ఉన్నా నువ్వు ఎలా ఉండాలో మరొక సందర్భాన్ని దేవుడు రాయించాడు చూద్దాం అదే న్యాయాధిపతుల గ్రంథం యుద్ధంలో ఉన్న ప్రతివాడు తరచి తరచి చూసుకోవలసిన విషయాలు ఇవి బైబిల్లో రాయబడినవే న్యాయాధిపతుల గ్రంథం ఏడో అధ్యాయం మొదటి వచనం నుంచి మిద్యానీయుల మీదకి యుద్ధానికి పంపాలనుకున్నాడు దేవుడు గిద్దివనుని ఆ అప్పుడు ఎరుబ్బయలు అనగా గిద్యోను గిద్యోనును అతనితోనున్న జనులందరూ వేకువను లేచి హరోదు బావి వద్ద దిగగా లోయలను మోరే కొండకు ఉత్తరముగా మిద్యానీయుల దండు పాళెము వారికి కనబడేను యహోవా నీతోనున్న జనులు ఎక్కువ మంది ముప్పై రెండు వేల మంది ఉన్నారండి ఎంతమంది ఉన్నారు ముప్పై రెండు వేల మంది దేవుడు అంటున్నాడు నీతోనున్న జనులు ఎక్కువ మంది నేను వారి చేతికి మిథ్యానీయులను అప్పగింప తాగదు బా దేవుడి నీతి ఏంటండి వండర్ఫుల్ అంటే ఒకప్పుడు యుద్ధాలలో కూడా ధర్మ యుద్ధాలని ఉండేవండి ఒక చేతులు ఆయుధాలన్నీ అయిపోతే ఎదుటివాడు ఏం చేసేవాడు తెలుసా నిరాయుధుడితో నేను యుద్ధము చేయను అదొక ధర్మం అదొక నీతి రెండవది ఏమిటో తెలుసా వెనక నుంచి పొడవకూడదు వీరుడి లక్షణం ఏంటి వెనక నుంచి పొడకూడదు ముందుకెళ్ళి ఎదుర్కోవాలి అది వాళ్ళకి సాయంత్రం ఆరు కాగాని యుద్ధం ఆపేయాలి ఇలాంటివి ఉండేయండి నేను యుద్ధం నీతులు ఉండేవి ధర్మం ఉండేది కానీ ఇప్పుడు అదేం లేదండి ఒక్కడ దొరికితే అబ్బా 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 కొన్నిసార్లు అండి పొరపాటుని ఎవడైనా ఏదన్నా తప్పు చేసి దొరికితే ఇక ఇప్పుడు వీళ్ళంతా హీరోలు అవుతారు అందరు వెళ్ళి కొట్టేస్తుంటారు ఛాన్స్ నేను కొట్టానని చెప్పుకోవడానికి ఆయుధం లేని ఇంతమందిని చూసి నోరు వాయలేని అమాయకుడి మీద ఒక దెబ్బేసి హీరోయిజంలో ఫీల్ అవుతారే చాలామంది కుర్రాళ్ళు అది కాదు హీరోయిజం అంటే యుద్ధ నీతి చాలామందికి తెలియదు దేవుడు అంటున్నాడు వాళ్ళు తక్కువ మందే ఉన్నారు వాళ్ళు తక్కువ మంది ఉన్నారు దేవుడి దేవుడి దృష్టికి లక్ష మంది అయినా రెండు లక్షల మంది అయినా ఓ దేవుడు నిలబడ్డాడు అక్కడ దేవుడు నిలబడ్డాడు కనుక నేను నిలబడి కూడా ఈ మూడు ముప్పై రెండు వేల మందిని తీసుకెళ్ళడం ఏంటి అది ఆయన ఉద్దేశం పైగా అంత ఎంత తీసుకెళ్ళి కొట్టించడం మంచిది కాదన్నాడు అది ఘనత కాదు ఆయన నీతి ధర్మం కూడా కాదు మనమైతే అబ్బా అరే వాళ్ళు నలుగురే ఉన్నారు మనం యాభై మంది కుమేరు అంటాం ఇది మనం దొరికారని చదవండి ఏమంటా నీతోనున్న జనులు ఎక్కువ మంది నేను వారి చేతికి మిద్యానీయులను అప్పగింప తగదు ఇస్రాయేలీలు పైగా ఇంకో పాయింట్ ఉంది అక్కడ నేను మందికి అప్పచెప్పకూడదు ఇంకో పాయింట్ ఏమిటంటే ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఎవరి నుంచి అంటే ఇస్రాయేలీలు పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇంకొకటి వస్తుంది అక్కడ ఏంటది ఎంతమంది వెళ్ళి పడిపోతే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఓడిపోతారు రైటే మిద్యానీలు ఏమవుతారు ఓడిపోతారు ఈ ముప్పై రెండు వేల మంది వెళ్ళిపోయి యుద్ధం చేసి తీరా వాళ్ళను ఓడించిన తర్వాత వీళ్ళు ఏం చెప్పుకుంటారు మేము వెళ్ళాము రఫ్ 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 ఆడించాం అదే కదా వాళ్ళు అనేది రఫ్ ఆడించాం మొత్తాన్ని భజన మామూలు భజన కాదు ఎరగదీసాం వేసేసాం అంటారు అలాంటి మన తుచ్చమైన ఆలోచనలు వాళ్ళకి ఇవ్వకూడదంటే దేవుడు ఏం చేయాలి ఎంతమందిని పంపకూడదు అందుకే మా బాహుబలము నాకు రక్షణ కలుగజేసి అని అనుకొని నా మీద వాళ్ళు ఏం చేస్తారు అంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే అతిశయించక అత్యయించక వీళ్ళ కండలు తీసుకెళ్ళి దేవుడు చూపిస్తున్నారట దేవుడా బాహుబలం వీళ్ళని ఏమనాలి ఇస్రాయలిని అతిశయించేది ఒక మనిషి మీద కాదట ఎవరి మీద అతిశయిస్తారట నా మీద అతిశయిస్తారు మేమేం చేసేసాం ఇక నువ్వు నాకు అవసరం లేదు అంతే కదండి అన్నీ చేస్తే మనిషి దేవుడిని తలుస్తాడా అన్నీ అవకాశం ఉండి అన్నీ ఇచ్చేస్తే అంతా మేమే ఇప్పటికే అనుకుంటున్నారు మొత్తం మేమే ప్రపంచంలో అన్నీ మేమే శాస్త్రవేత్తలు అండి అన్నీ మనిషి సాధించుకుంటున్నాడు మనిషికి ఒప్పుడు దేవుడు ఎవరు మూఢనమ్మకాలు మనిషిని నమ్మండరా అంటారు ఓ ప్రొఫెసర్ అన్నాడు మనిషిని నమ్మండి ఈ దేవుడు దయ వద్ద అన్నాడు ఇప్పటికే మనిషి దేవుడి మీద అత్యయిస్తున్నాడు దేవుడు అదే అన్నాడు ఈ ముప్పై రెండు వేల మందిని నేను దానికి పంపిస్తే వాళ్ళు గెలుస్తారు గెలిచింది మా పవర్ మంది ఉన్నాం కనుక మేము లేపేసాం ఇది మా బాహుబలం అని నా మీదే అత్యయించుదురు గనక నువ్వు పని చెయ్యి ఒక అనౌన్స్మెంట్ చేయి అరే భయపడి వణుకే వాళ్ళు ఎవరు ఇంటికి వెళ్ళంటరా ఎవడు భయపడి వణుకుచున్నాడు వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి వెళ్ళిపోవాలని జనులు వినున్నట్టుగా ప్రకటించమని గిద్యోనుతో సెలవిచ్చాను ఎవరు వెళ్ళిపోవాలనుకుంటున్నారు భయపడే వాళ్ళందరూ వెళ్ళిపోండి ఆయన ఒక్క ప్రకటన చేయి చూద్దాం అన్నాడు చేశాడు అలా ప్రకటన చేయగానే అప్పుడు జనులలో నుండి ఇరవై రెండు వేల మంది వెళ్ళిపోయారు అమ్మాయ భలే ఛాన్స్ వచ్చింది ఎంతమంది వెళ్ళిపోయారు అంటే వదిలేస్తే వెళ్ళిపోదాం అసలు ఎందుకు వచ్చారు వీళ్ళు వచ్చింది దానికేగా గిలాదు కొండ దాకా ఎందుకు వచ్చారు ఈ దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిందంటే చర్చికి వచ్చిన ప్రతిఓడు ఏదో పొడి అన్నాడు డాడీ రమ్మన్నాడను మేము రమ్మన్నాము పక్క వాళ్ళు రమ్మన్నారు మీరు రమ్మన్నారు ఎవరు రమ్మన్నారు వచ్చేస్తారు సాయంత్రం నాలుగు గంటలకి మీటింగ్ ఉంది పనులు ఉన్నవాళ్ళు వెళ్ళండి అంటే మొత్తం మొత్తం ఇక్కడ ఉన్న యాభై మంది వెళ్ళిపోతారు పది మంది మిగులుతారు అది హండ్రెడ్ పర్సెంట్ జరిగేది అదే కనుక అలా వెళ్ళిపోయే వాళ్ళల్లో మీరు ఉంటారని చెక్ సెల్ఫ్ చెక్ చెక్ చేసుకోండి యుద్ధం ఇష్టం లేని వాడెవడు భయపడేవాడెవడో వెళ్ళిపోండి అంటే ఎంతమంది వెళ్ళిపోయారు ఇరవై రెండు వేల మంది వెళ్ళిపోయారట ముప్పై రెండు వేలు వచ్చినట్ల ఎంతమంది మిగిలారట ఇరవై రెండు ఇరవై రెండు వేల మంది వెళ్ళిపోయి పదివేల మంది నిలిచారంటే మొత్తం ఎంతమంది ముప్పై రెండు పదివేల మంది నిలిచారు అంటే వీళ్ళందరూ భయపడే అన్నోళ్ళు భయపడలేదు మిగతా వాళ్ళందరూ భయపడి వెళ్ళిపోయారు ఇరవై రెండు వేల మంది పిరికి కానీ ఎందుకు వచ్చారు వాళ్ళ కోసం వీళ్ళ కోసం వచ్చినట్టు ఉన్నారు ఎరా నువ్వు రావా ఇలాంటివి ఉంటాయి కదా ఎరా నువ్వు ఇంకా బాప్తీజం తీసుకోలేదా అంటున్నారని తీసుకునే బ్యాచ్ ఏళ్ళలోనే ఉంటారు మనలో చాలా మంది అందుకే వస్తారు తెలుసా బాప్త్యం తీసుకోలేదా వాళ్ళు తీసుకున్నారు ఇళ్ళు తీసుకున్నారు ఈ మాటలకి బాప్తీ తీసుకుంటే కరెక్ట్ కాదండి నీకు దేవుడు అర్థమై తీసుకోవాలి యుద్ధంలో నీకు అర్థమై దిగాలి యుద్ధానికి వచ్చారు ఇరవై రెండు వేల మంది అర్థమై రాలేదు ఒక ఆంబిషన్తో రాలేదు ఒక టార్గెట్ పెట్టుకుని రాలేదు వెళ్ళిపోయారు ఆనకి అంటే దేవుళ్ళోనికి వచ్చిన వాడికి ఒక టార్గెట్ లేకపోతే వాడు ఏం చేస్తుంటాడు ఊరికే వస్తాడు కనబడతాడు తర్వాత పని అనగానే కనపడ్డా వెళ్ళిపోతాడు పని అనగానే కనపడ్డా కొంతమంది పని అంటేనే కనపడరు వాళ్ళందరూ ఈ లిస్టులోనే ఉంటారు నెక్స్ట్ పదివేల మంది ఉన్నారు ధైర్యవంతులు ఆగారు ఈ జనులు ఇంకా ఎక్కువ మంది పదివేల మందితో కూడా వెళ్ళడం ఎందుకు నాకంటూ ఇంక ప్రత్యేకత ఏముంటుంది దేవుడు అనుకుంటున్నాడు ఈ పదివేల మంది కూడా ఎక్కువే ఓ పంచ్ వీళ్ళనుకోండి నేను ఎలాగైతే వీళ్ళనుకోండి నేను గ్రేట్ చేస్తా ఎలా ఎలాగంటే వీళ్ళలో ఎవరి సమర్థులు ఎవరు అసమర్థులు వీళ్ళని ఏంటో తేల్చేస్తాను నేను అన్నాడు వాళ్ళు ఏం చేయాలి ఇదిగో నీళ్ల వద్దకు తీసుకెళ్ళు దిగజే అక్కడ నీ కొరకు వాళ్ళని శోధించేదని ఫిల్టర్ చేస్తాను ఇతడు నీతో కూడా పోవాలి అని ఎవరితో ఇళ్ళు ఇళ్ళ నీతో తీసుకెళ్ళని ఎవరితో చెప్తానో ఎవరి గురించి చెప్తానో వాడు నీతో పోవాలి ఇతడు నీతో పోకూడదు అని ఎవరి గురించి నీతో చెప్పుదనో వాడు వాడు పోకూడదని ఇదిగో వీళ్ళని తీసుకెళ్ళు అని నేను ఎవరి గురించి చెప్తాను వాళ్ళని తీసుకెళ్ళు వీడు పోకూడదు వీడు నీతో రాకూడదు అంటానో వాడిని అన్నాడు అప్పుడు ఏం జరిగింది చూడండి అతడు నీళ్ళ యొద్దకు ఆ జనమును దిగజేసినప్పుడు యహో అన్నాడు వాళ్ళ వాళ్ళు నీళ్లు తాగుతారు ఒకసారి నీళ్లు తాగమని అన్నాడు యుద్ధానికి నీళ్లు తాగడానికి సంబంధం ఏంటని వాళ్ళు బుర్ర గిక్కుంటుండొచ్చు అదే కదండి విషయం అంతా దేవుడు ఎందుకు చెక్ చేస్తున్నాడు తెలియదు చాలాసార్లు అండి కొన్నిసార్లు మేము ఎందుకు చెప్తున్నా తెలియక వీళ్ళు మేధావులైన టెనకాల నుండి వాగుతూ ఉంటారు గనుగుతూ ఉంటారు ఓ బ్యాచ్ ఉండేది లేండి గనుగుతూ ఉండేది నేను ఎందుకు చెప్తున్నానో అలా తెలియదు అది నిలబడి ఆగి చేసినోడికి తెలుస్తుంది ఏమండి ఇప్పుడు ఏమన్నాడు నీళ్లు తాగండి అన్నాడు ఏదండి యుద్ధానికి అని పిలిచి లోయలకి తీసుకొచ్చి నీళ్లు తాగమంటున్నాడు గిద్దెను అని గొనిగినోళ్ళు ఉంటారా ఉంటారు ఉంటారు అయితే నీళ్ళలా చేతిలోకి తీసుకొని కుక్క గతికినట్లుగా గతికిన వాళ్ళు ఎవరో సపరేట్ చేయి అలా కాకుండా తమ ఆయుధాలని పక్కన పెట్టి మోకాళ్ళు వేసి స్టైల్గా వంగి త్రాగడానికి సిద్ధపడిన వాళ్ళు ఎవరో చూడు అన్నాడు రెండున్నాయి ఇక్కడ కొంతమంది అట నీళ్ళలా తీసేసుకొని కుక్క గతికినట్టు గతికేసారట నీ చేత్తో కొంతమంది స్టైల్గా అవన్నీ పక్కన పెట్టి మోకాళ్ళు వేసి కుంగారట ఇప్పుడు ఎవరిని తీసుకెళ్ళమన్నాడు చూడండి ఏడు ఆరవచనమా ఆరవచనం చేతితో నోటికి అందించుకొని గతికిన వారి లెక్క మూడు వందల మంది చేతితో నీళ్ళు అందించుకొని గతికిన వాళ్ళ లెక్క ఎంతట మూడు వందల మంది మిగిలిన జనులందరూ నీళ్లు తాగుటకు మోకాళ్ళు కృంగిరి అక్కడే వాళ్ళు కుంగే మనస్తత్వం అని తెలుసుకోవాలి వాళ్ళదే మనస్తత్వం అది అన్నమాట స్టిఫ్ బాడీ లాంగ్వేజ్ అంటారు చాలా చూసారు చాలా మంది కొంతమంది బాడీ లాంగ్వేజ్లో వాళ్ళ మనస్తత్వం చెప్పొచ్చండి కొంతమంది కుర్చీని ఇలా అనుకుంటారు పెద్దోడు ఉన్నాడా చిన్నోడు ఉన్నాడా అదేం లేదు ఇలా అనుకుంటాడు కాళ్ళు లేపుతాడు వాడికి యాటిట్యూడ్ చాలా ఎక్కువ పొగరు ఎక్కువ ఒకని ప్రవర్తన వాని మనస్తత్వాన్ని తెలియజేస్తుంది ఇది సైకాలజీ సిగ్మండ్ ఫ్రాయిడ్ కంటే గొప్ప సైకాలజీ బైబిల్ చెప్పింది సిగ్మండ్ ఫ్రాయిడ్ కంటే గొప్ప సైకాలజీ సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పకముందు చెప్పింది బైబిల్ కొంతమంది ఉంటారు సోఫా అంతా వెనక్కుంటుంది ఈ ముందు ఇక్కడ కూర్చుంటాడు ఇక్కడ కూర్చుంటాడు అంటే ఆడి మనసులో బెరుకుంది భయం ఉంది కంగారు ఉంది అమ్మ పెద్దవాళ్ళు ముందు కూర్చోకూడదని మర్యాద కూడా ఉండొచ్చు ఇన్ని ఉంటాయి కానీ వెనక్కి కూర్చున్నవాడికి పొగరుంటుంది లేదంటే కాన్ఫిడెన్స్ ఉంటుంది కాన్ఫిడెన్స్ ఉండాలి కొన్నిసార్లు కొన్నిసార్లు అది పొగరవుతుంది చూసారా మనస్తత్వం ఇప్పుడు చేతికి అందించుకొని తాగిన వాడు అలా ఎందుకు తాగాడే చెప్తాను వినండి వాళ్ళు ఎప్పుడు అలర్ట్ యుద్ధంలోకి వెళ్ళినప్పుడు ఆయుధాలు పక్కన పెట్టి కుంగి తాగుతున్నాను నానకరుం వేసాడా యుద్ధానికి వెళ్ళినప్పుడు కొంగకూడదు స్టిఫ్గా ఉండాలి అలర్ట్గా ఉండాలి నీళ్ళైనా అన్నమైనా అలా తినొదిలేయాలి వదిలేయాలి యుద్ధంలో ఉన్నప్పుడు చేతికి ఏదంతే తినే వదిలేస్తారు దానికోసం టేబుల్ తీసిరండి హ్యాండ్ వాష్ తీసిరండి తర్వాత ఫింగర్ బౌల్ లేదా అని అడిగాడు అనుకోండి యుద్ధంలో ఉన్నప్పుడు పరుగులు తీస్తూనే చేగడుక్కున్నా లేదు అన్నీ ఉండదు అందింది ఏదో తినేయటం పరిగెత్తడం ఇలాగ ఇలాగ వాళ్ళ మనస్తత్వం ఎవర్రెడీ 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 ఆ నీళ్లు కూడా చేత్తో తీసుకుంటే ఎన్నో వస్తాయి చెప్పండి మీరు చెప్పండి చేత్తో తీసుకుంటే ఎన్నో వస్తాయి వస్తాయా వాళ్ళకి ఆ దాహం తీర్చుకోవడం ఇంపార్టెంట్ కాదు తినడం ఇంపార్టెంట్ కాదు ముందు లక్ష్యాన్ని ఛేదించటం పనిని ముగించటం ఇంపార్టెంట్ మీలో ఒక పూట అన్నం తినకపోతే ఈ పూట ఆగుదాం కొంచెం పని అనుకునేవాళ్ళు చాలామంది ఉంటారు మీటింగ్లో భోజనానికి టైం లేట్ అయిపోతే అంటే ఇది పడకపోతే కొంతమంది బడినదు ఓపెన్ కానీ చెప్తారు అన్నం ముందు ఇది తినాలి కొంతమంది ఉండేవాళ్ళండి నాకు బ్యాడ్ కూడా తెచ్చారు పలానా చోట మా వాళ్ళని గొప్ప చెప్పి మీటింగ్ పంపిస్తే మీటింగ్కి ఎంతోమంది విఐపిలు వస్తారు అన్నోళ్ళు ఉన్నారు డాడీ వాళ్ళు ఉన్నారు బయట విఐపిలు వస్తారు వాళ్ళ కోసం మన పిల్లలని చెప్పి నేను బయటికి పంపించి వంట చేపిస్తే శుభ్రంగా ముందు ఇల్లు తిని కూర్చునేవాళ్ళు దానికి లాజిక్ ఏంటో తెలుసా మనం తింటేనే చేయగలం ముందు మనం తినాలి అని ఆ వాళ్ళు చెడి తాజడ్డ గోతి వనం అంతా జడిసిందని వాళ్ళు తినేది కాక మొత్తం మన పిల్లలందరూ పెట్టేస్తే తీర విఐపిలకి వచ్చేసరికి ఉండేవి కాదు అక్కడ నాకు చాలా బ్యాడ్ తెచ్చారండి తెచ్చారు చాలా బాధపడ్డాను నేను అంటే వీళ్ళు ఏ బ్యాచ్ ఇవి వేచి అనమాట చక్కగా కుంగి నీళ్ళు అందుకునేవాళ్ళు అనమాట యుద్ధానికి పనికిరారు యుద్ధానికి చాలామంది ఉంటారు ముందు అన్నోళ్ళు తినాలి అమ్మ తిన్నావా మూడైపోయింది అన్నయ్య తింటాను ఎంత మంచి ఆవిడ నాలుగైంది అన్నయ్య తింటాను తినమ్మా మిగతా వాళ్ళు తిన్నారు తినంటే అన్నయ్య వాళ్ళు ఉన్నారు ఇంకా వాళ్ళు చాలా ఇలా చూస్తుండే మనస్తత్వాలు కొందరు కనుక యుద్ధానికి దిగిన వాడికి ఇది ఏం తిందామా ఏం తాగుదామా ఎంత అనుభవిద్దామా అనేటువంటిది ఉండదు ముందు లక్ష్యం అందుకే వాళ్ళు ఏం చేశారు చేత్తు తీసుకుని వెతుకున్నారు ఎన్ని వస్తాయి ఇలా ఇలా పట్టుకుంటే ఎన్ని వస్తాయండి గనుక దేవుడు అన్నాడు ఈ మూడు వందల మంది చాలు అన్నాడు దేవుడికి అసలు వాళ్ళు కూడా అక్కర్లేదు కానీ వీళ్ళని వీరులుగా చూపించాలి కదా వీళ్ళని వీరులుగా చూపించాలి దావీది లేకుండా గొలి దేవుడు చంపలేడా ఇలా చిటికేసాడంటే గుండె ఆగిపోద్ది గుండెకి చిన్న చిటికేసి అన్నాడు అనుకో అన్నాడు అనుకో ఆడ ఆకారం ఎంత ఉంటుంది ఎలా పడిపోతాడు ఏం జరిగిందో ఎవడికి తెలియదు ఎక్కడ పొరపాటు జరిగిందో చెప్పడానికి కూడా డాక్టర్లు లేరు మరి దేవుడు ఎందుకు చంపలేదంటే నిన్నెందుకు తీసుకొచ్చాడంటే నీకు ఘనత తెచ్చే తెప్పిద్దామని నిన్ను గొప్పవాడిని చేసి గొప్పవాడిగా చూపిద్దామని కానీ ఇది గ్రహించలేని వాళ్ళు పిరికోళ్ళు ముప్పై ఇరవై ఎంతమంది వెళ్ళారు ఇరవై రెండు వేల మంది వెళ్ళిపోయారు కొంతమంది వాళ్ళు మనస్తత్వాన్ని వచ్చారు యుద్ధం చేస్తామంటారు బాగానే ఉంది రైటే కానీ యుద్ధం చేస్తామని మనతో ఉండి వాళ్ళకున్న ఆ బ్యాడ్ హ్యాబిట్స్తో నానా ఇబ్బందులు పెట్టేవాళ్ళు కూడా మనతో ఎంతమంది ఉంటారు తొమ్మిది వేల ఏడు వందల మంది ఉంటారు మర్చిపోకండి యుద్ధానికనే వస్తారు కానీ వీళ్ళ నీడ్స్ ఉండాలి ముందు వీళ్ళకు చూడాలి ముందు యుద్ధానికి వస్తారు మనతో ఉంటారు కానీ వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి వీళ్ళకు ముందు దూపం ఇస్తూ ఉండాలి మనం ఏం చేయలేము కనుక ఎవరితో పని అవుతుంది ఇంతకీ ఎంతమందితో పని అవుతుంది మూడు వందల మంది ఆ మూడు వందల మందిలో మీరున్నారా ఆ మూడు వందల మందిలో మీరున్నారా ఆలోచించండి మూడు వందల మంది అంటే మరి మూడు వందల మంది అలానే అనుకోకండి తక్కువ మంది అని అర్థం ఈరోజు క్రైస్తవ్యాన్ని ఒకసారి ఆలోచించండి సుమారుగా నాలుగు కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు ఏడు వందల యాభై కోట్ల మంది ప్రజలలో ఎంతమంది ఉన్నారు క్రైస్తవులు నాలుగు వందల నాలుగు కో నాలుగు వందల కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు కానీ ఈరోజు దయ్యాన్ని బయట పెడతాం అంటే ఎంతమంది వచ్చారు ఎంతమంది ముందుకు వచ్చారు ఇప్పటివరకు అండి సుమారుగా ఏడు వందల నుంచి ఎనిమిది వందల మంది బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ నుంచి మరి విద్యార్థులు ఇప్పటి వరకు ఇచ్చారు వాళ్ళు చాలా ఆసక్తితో ఇస్తున్నారు కష్టకాలంలో ఇస్తున్నారు చాలా తక్కువండి చాలా తక్కువ ఎక్కడ నాలుగు వందల కోట్ల మంది క్రైస్తవులు ఎక్కడ ఎనిమిది వందల మంది విద్యార్థులు ఇస్తారు మన 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 విద్యార్థులు ఐదు వేల పదివేల మంది ఉన్నారు కానీ క్రైస్తవ్యంతో పోల్చుకుంటే ఇది చాలా ఈ మూడు వందల మంది వీళ్ళే పదివేల మంది ఉన్నారండి విద్యార్థులు బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ విద్యార్థులు ఎంతమంది ఉన్నారు విద్యార్థులుగా పదివేల మంది అభిమానులుగా కొన్ని లక్షల మంది మళ్ళీ చెప్తాను విద్యార్థులుగా పదివేల మంది ఉన్నారు అభిమానులుగా విశ్వాసులుగా ఎంతమంది ఉన్నారు లక్షల మంది వాళ్ళే గిద్దెనితో నిలబడిన మూడు వందల మంది యోధులు మూడు వందల మంది యోధుల లెక్క జాబితాలో ఆ పట్టీలో వీళ్ళ పేర్లుంటాయి హృదయపూర్వకంగా తమ కష్టార్జితాన్ని తీసిస్తున్నారే వాళ్ళు ఎందుకంటే ఆ యుద్ధంలో సాతాను చితక తొక్కి ఆ యుద్ధంలో మేము ఉండాలి మేము ఉండాలి మేము ఉండాలి మరికొంతమంది సందేహంలో ఉన్నారు సందేహం పడకండి వెనక్కి వెళ్ళిపోయిన ఇరవై రెండు వేల మందిలో మీరు ఉండకండి ఆ తర్వాత వెనక్కి తగ్గిన తొమ్మిది వేల ఏడు వందల మందిలో మీరు ఉండకండి డాడీ చెప్తున్నారు ప్రసన్నన చెప్తున్నారు విన్నారు కదా అనౌన్స్మెంట్ వీళ్ళైతే ప్రసన్న అనౌన్స్మెంట్ ఒకసారి తెర మీద చూద్దరు కానీ మార్నింగ్ చాలామంది రాలేదండి మీరు మార్నింగ్ చాలా మంది రాలేదు ఎంత మంచి అనౌన్స్మెంట్ చేశారు చూద్దాం ఒకసారి ఆ మూవీ కోసం మనం ఎంత ఫాస్ట్గా ముందుకెళ్తున్నామో ఎలాంటి ప్యాడింగ్ని తీసుకుంటున్నామో ఒకసారి ఒక్కొక్కళ్ళ యాక్టర్లను చూపించండి అని ఒకసారి యాక్టర్లను చూపించండి శివం ఇతను ఆల్రెడీ మీరు సినిమాల్లో చూసే ఉంటారు ఇతను శివం నెక్స్ట్ ఇతను మన సినిమాలో హీరో రోల్ స్టోరీ పరంగా హీరో కాదు కానీ అతను ఒక ముఖ్యమైన పాత్ర అతనిది కూడా ఒక ముఖ్యమైన పాత్ర లవర్ లవర్ బాయ్ హీరో రోల్ విజయ్ కుమార్ అతని పేరు నెక్స్ట్ అమ్మాయి హీరోయిన్ పేరు మహేశ్వరి సినిమాలో హీరోయిన్ అమ్మాయి ఫస్ట్ హీరోయిన్ ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు సినిమాలో నెక్స్ట్ ఎంఐ సెకండ్ హీరోయిన్ ముస్కాన్ పేరు ముస్కాన్ సెకండ్ హీరోయిన్ నెక్స్ట్ ఈయన తెలుసు మీకు ఏమంటే చిన్నప్పుడు నిక్కర్లు వేసుకున్న దగ్గర నుంచి సినిమాల్లో కనపడుతూనే ఉన్నాడు అలీ అలీగారు మంచి కమెడియన్ మరి స్టోరీ విని ఎంత ఎంజాయ్ చేశాడంటే దయ్యం గురించి నేను చెప్పిన రెండు మూడు లైన్లు విని సార్ మీరు సైంటిస్టా అని అడిగాడు సైంటిస్టా అని అడిగాడు ఆయన అంటే స్టోరీ ఆయనకి అంత బాగా ఎక్కింది వెరీ గుడ్ మంచి మంచి పాత్ర ఆయన కోసం డిజైన్ చేసాం నెక్స్ట్ ఎందుకండి ఈయన కాలకయ్య బాహుబలి ప్రభాకర్ ఏందో ఒక మంచి క్యారెక్టర్ మాంత్రికుడు గెటప్లో కనబడతాడు నిజంగా ఆయన ఆ పాత్ర విన్న తర్వాత ఆయన తనకున్న డేట్స్ అడ్జస్ట్ చేసి నాలుగు రోజులు ఇచ్చారు నెక్స్ట్ ఏం మనకు తెలుసు నెక్స్ట్ ఈవిడ సత్యకృష్ణన్ మరి చాలా సినిమాలలో చాలా సినిమాల్లో నటించింది ఆవిడ సత్యకృష్ణన్ నెక్స్ట్ జీవా జీవాని చూపించలేదు జేవా జీవా ఇతను విలన్గా ఉంటాడు ఈ సినిమాలో విలన్లో చాలా మందిని ట్రై చేసాం కానీ మోర్ బాగా ఖర్చు అవుతుంది బాగా ఖర్చు చెప్తున్నారు సో మరి జీవా గారు మనకు కొంచెం అనుకూలంగా మరి మరి దేవుడు ఎవరినైతే సిద్ధపరిచాడో వాళ్ళే ముందుకు వెళ్తారు కనుక ఈయన జీవా గారు నెక్స్ట్ ఎందుకంటే పాంప్లెట్ ఒక పాంప్లెట్ మీద మొత్తం తీసుకొచ్చే ఆర్టిస్టులందరినీ మూవీ ఆర్టిస్టులందరినీ ప్రేమని దేవుని పిల్లలరా ఎందుకు ఇదంతా క్రైస్తవులుగా మనం ఒక సంఘంగా ఉన్న మనం మనం ఎప్పుడూ అడుగు పెట్టని ఒక కొత్త ఫీల్డ్లోకి అడుగుపెట్టి మనం ఎప్పుడు చేయని ఒక సాహసాన్ని ఎందుకు చేస్తున్నామంటే ఈరోజు ప్రజలందరూ ఎక్కడున్నారో అక్కడికే వెళ్ళి కొట్టాలి ఈ మూవీలో ఒక డైలాగ్ రాశానండి అది పూర్తిగా చెప్పను ఒకటి చెప్తాను సింహాన్ని పట్టాలంటే అది అది ఉన్న చోటికే వెళ్ళాలి అది మన దగ్గరికి వస్తే దొరికిద్దా దొరుకుతుందా ఇది డైలాగ్ ఉంటుంది ఇది చిన్న సగమే చెప్పాను మీకు సింహాన్ని పట్టాలంటే అది ఉన్న చోటుకి మనం వెళ్ళాలి సాతాన్ను పట్టాలంటే వాడెక్కడున్నాడో అక్కడికి మనం వెళ్ళాలి వాడెక్కడున్నాడు సినిమా ఫీల్డ్లో ఉన్నాడు ఎక్కువ మంది ఎక్కడున్నారు అక్కడే ఉన్నారు ఎక్కువ మంది మనసు ఎక్కడ ఉంది ఆ మీడియా మీదే ఉంది రైతులు దేశ రాజధానిలో దేశం నడిబొడ్డులో ర్యాలీలు చేస్తున్నారు మాకు న్యాయం చేయండి మాకు న్యాయం చేయండి అని ఒక్క మీడియాలో రావట్లేదండి సానియా మీర్చే పెళ్ళట ఏళ్ళని లోనకు రానిలేదు గోడలు ఎక్కితేస్తున్నారండి ఏం చేయాలి మీడియా వాళ్ళని రైతులు నడి వీధిలో కేకలు వేస్తుంటే వాళ్ళకి న్యాయం చేయడానికి ఒక్క మీడియా వాడు వెళ్ళి కవర్ చేయలేదు కానీ ఏమంటే సానియా మీర్జా పెళ్ళట వాళ్ళు రానిలేదు గేటు కంతల్లో నుంచి ఒకడు చెట్టు కొమ్మలు ఎక్కువకడు ప్రహరీ గోడ ఎక్కువడు తెస్తున్నానట ఆ లోన్ అయితే ఏమొద్దు కెమెరా బాగలొచ్చు అండ్ అంత అంత సిగ్గులేని ఏమన్నా ఎందుకు ఈ మాట అన్నాం అనుకోండి మన మూవీకి సపోర్ట్ చేయరు మళ్ళీ అంతేనా కనుక మనం ముందుకు వెళ్ళాలి అంటే మనకు కావలసినటువంటి ఆ ప్లేస్ అంటే మన మనం చెప్పదలుచుకున్నది సాతాన్ను పట్టాలనుకున్నది ఇదిగో ఈ కోణంలో వెళితేనే అంటే సినిమా వాళ్ళు అంటే ఆటలు ఉన్న ఆటలు అయితే ఆ రాజకీయ నాయకులు అయితే వాళ్ళ చుట్టూనే కదండి మీడియా తిరుగుతుంది కనుక సినిమా మీడియా సినిమా మీడియా అనేది ప్రపంచ మనుషుల దృష్టిని ఆకర్షించింది కనుక ఆ మాధ్యమం ద్వారానే అపవాదిని పట్టే ప్రక ప్లాన్ మనం చేస్తున్నాం ఇంకో మాట చెప్తాను మనకున్నటువంటి బడ్జెట్ అండి ముందు ముప్పై నలభై లక్షలు అనుకున్నాం కానీ ఇప్పుడు ఒక ఆలోచన ఎంత మంచి సబ్జెక్టు యూనివర్సిటీ స్థాయి పెద్దది మన బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ పేరు చెప్పి ఏదో చిన్నగా ముప్పై నలభై లక్షలకి చాలా చిన్ని సినిమా అవుతుందండి ఆలోచించి ఖర్చు ఏమండి ఆలీ గారికి రెండు లక్షల పైన ప్రభాకర్ గారికి రెండు లక్షల పైన ఇలాగ ఒక్కొక్క ఆర్టిస్ట్కి లక్షలు కానీ ఎందుకు పెట్టేస్తున్నాం మనం తగ్గకూడదు యూనివర్సిటీ పేరు తగ్గకూడదు కేసీఆర్ గారి పేరు తగ్గకూడదు సబ్జెక్ట్ నా రేంజ్లో మనం తీసుకెళ్ళాలి అంటే కోటి రూపాయల వరకు బడ్జెట్ ఇప్పుడు కోటి రూపాయలు ఇంకా పెరిగితే అక్కడి నుంచి పైకి తప్ప తగ్గేది ఏమాత్రము ఉండదు అందుకే మిమ్మల్ని నేను కోరుకుంటున్నది రిక్వెస్ట్ చేస్తున్నది ప్రతి స్టూడెంట్ స్పందించండి ఒక వెయ్యి రూపాయలు లేదా రెండు నెలలుగా ఐదు వందలు ఐదు వందలు రెండు నెలలకు కాను బైబిల్ ఒపీనియన్ స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు స్పందిస్తే ఇది మహాసముద్రమైన మనం దాన్ని అవలేలుగా దాటేయచ్చు లేదా మహాపర్వతమైన మీ విశ్వాసము వలన మీరు కొండను చూసి అవతలికి పోయి పడమంటే ఏమవుతుంది ఇప్పుడు ఇది కొండే మనకి కోటి రూపాయలు ఏంటి కొండే కానీ మీరు విశ్వాసంతో లేచి అవతల పడమంటే ఏమవుతుంది అది పడిపోద్ది ఈ మహావృక్షం పెకిలించి ఆ సముద్రంలో పడవేయబడవలనని చెప్పండి అవుతుంది ఆ విశ్వాసం మనలో ఉంది గనకనే ఇది ప్రారంభించాం మనలో ఉంది గనక గనక ప్రియమైన దేవుని పిల్లలారా ఈ యుద్ధంలో భయపడి వెనక్కి వెళ్ళిపోయిన మొదటి బ్యాచ్లోనే ఆగిపోతారా లేదు పనిలోనే కానీ వచ్చారు మీ అవసరాలు మీ విధానాలు చూసుకొని దేవుని పని నిర్లక్ష్య పెట్టే బ్యాచ్లో ఈ తొమ్మిది వేల ఏడు వందల మందిలో ఉంటారా లేక భయాన్ని విడిచి పిరికితనాన్ని పక్కన పెట్టి అవసరాలు ఉన్నా కష్టాలున్నా బాధలున్నా వాటన్నిటిని కూడా నిర్లక్ష్య పెట్టి అవమానాలున్నా నిర్లక్ష్య పెట్టి ముందు యుద్ధం అందిందేదో చేతితో గతికి ఏదో గడుపులో వేసుకొని ముందు పని సాగించాలి నేను ఎలా బ్రతకాలి నేనేం తినాలి పిల్లలు ఏం తినాలి భార్య ఏం తినాలి ఈ ఆలోచనలో ఉన్నవాడు మూడు వందల మందిలో ఉండడు ఆ మూడు వందల మందిలో ఉండడు నాయన చూసుకుంటాడు ఆకాశ పక్షుల్ని పోషిస్తున్నాడు ఎవోవ చూసుకుంటాడు అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు ఆకలి కొనినప్పుడు ఆ అడవిలో ఉన్న ఆ పిల్లలకు సింహ పిల్లలకు అన్నం పెట్టే దేవుడు నీకు పెడతాడనే విశ్వాసం లేకపోవడం నువ్వు మాతో కలిసి యుద్ధంలో ఉండడం సిగుచెట్టు కనుక దేవుడు ఆ పదివేల మా తొమ్మిది వేల ఏడు వందల మందిని కూడా ఏం చేయమన్నాడు పంపించాను ఆయన వీళ్ళుంటే నీకు తలనొప్పి మళ్ళీ మంచి నీళ్ళు తెమ్మంటారు నీకు నీతో ఉండే ఎందుకు పంపించేసిమన్నాడు తెలుసా వాళ్ళు నీతో ఉంటే నీళ్ళ కోసం ఎంత ఎంత స్టైల్గా వంగి ఎంత పద్ధతిగా వాళ్ళు రేపు వద్దున నీకు నువ్వు ఈ యుద్ధంలో టైంకి మంచి భోజనం పెట్టకపోయినా గొణుగుతారు నీకు అకామిడేషన్ సరిగా నువ్వు ఇవ్వపోయినా గొణుగుతారు కనుక ఈ బ్యాచ్ నీకు వద్దున నీ మూడు వందల మంది తీసుకెళ్ళంటాడు ఇప్పుడు ఈ మూవీ కోసం సిద్ధపడి నాతో పని చేయటానికి వచ్చేవాళ్ళు ఈ మూడు వందల మందిలో ఉన్నవాళ్ళు దేవునికో పనిలో మేము వంతుండాలి అనుకుని ఇస్తున్న ప్రతి వాళ్ళు ఈ మూడు వందల మందిలో యుద్ధం చేయడానికి సిద్ధమై పడిన వాళ్ళు ఇప్పుడు మనం ఎక్కడున్నాం మీ మనస్తత్వాన్ని చెక్ చేసుకోండి మీరు ఎక్కడున్నారు మనం ఎక్కడున్నాం ఏ క్యాడర్లో ఉన్నాం ఇంకోళ్ళు తోడు వస్తే తప్ప కథలని బారూకులా మారిపోయారా లేదా భయపడిపోయిన ఆ ముప్పై ఇరవై రెండు వేల మందిలో ఉన్నారా లేదా పనిలో ఉన్న నీ అవసరాలు మొదలు చూసుకుని ఈ తొమ్మిది వేల ఏడు వందల మందిలో ఉన్నారా లేక వీరులుగా విశ్వాస వీరులుగా గిద్యోను లాంటి జైశాలి గారితో కలిసి యుద్ధంలో ఉన్నా లేకపోయినా తిన్నా తినకపోయినా ప్రాణం ఇచ్చింది దేవుడు తీసేస్తే ఆయన తీసేస్తాడు సంపాదించుకొని అన్నీ ఉంచుకున్న తర్వాత దేవుడు పనికొద్దాం అనుకుంటున్నావా అన్నీ ఉన్నవాడినే ఈ రాత్రి నీ ప్రాణం తీసేస్తానని నీ ఎవడి దగ్గర నీ దిక్కు ఎవడకున్నా చెప్పుకుంటావు చెప్పుకున్నాడు ఎవడ దిక్కుడిని దిక్కుని తోడు చెప్పుకున్నాడు ఎవడ చెప్పి ఆయన రాత్రి రాత్రి తీసేస్తే చెప్పుకుంటావా కనుక ఇలాంటి పనికి మన వద్దు ముందు దూకు యుద్ధానికి యుద్ధానికి దూకు యుద్ధం చేయి ఇది లైఫ్ బ్యాటిల్ జీవిత యుద్ధం ఇది జీవిత యుద్ధం బ్యాటిల్ ఆఫ్ లైఫ్ బ్యాటిల్ ఆఫ్ గాడ్ బ్యాటిల్ ఆఫ్ క్రిస్టియన్ బ్యాటిల్ ఫర్ శాటన్ ప్రార్థన చేసుకుందాం మహిమ కలిగిన మా తండ్రి మా బ్రతుక్ కాలం యుద్ధకాలం ఆ యుద్ధంలో ఎలా ఉండాలో మా మనస్తత్వాలు ఎలా ఉంటాయో మేము ప్రతిక్షణం పరీక్షించుకోవడానికి చెక్ చేసుకోవడానికి బైబిలులో ఎన్నో సందర్భాల చరిత్రను మా ముందు పెట్టారు మా వెనకుండి మమ్మల్ని నడిపించేది మీరైనప్పుడు భయపడే పిరికి పిరికితనం తన మాలో రాకూడదు అది మమ్మల్ని నరకానికి చేరుస్తుంది మాతో మీరున్నారన్న నిజం మర్చిపోయి అవిశ్వాసులుగా మారిపోయినవాడు ఈ యుద్ధంలో వీరుడుగా నిలవలేడు మీ పిల్లలు ప్రతి మాటను ఆలోచించారు చెక్ చేసుకున్నారు బ్రతకడానికి భయం తినడానికి భయం కట్టుకోవడానికి భయం అన్నిటికీ వెనకాడేవాడు ఆ విశ్వాస వీరుల జాబితా ఎక్కలేడు ఎవరో తోడుంటే సాధిస్తామనుకునేవాడు ఒక స్త్రీ తన టార్గెట్ని తన లక్ష్యాన్ని కొట్టేసింది ఈ మాటలు నిజంగా మాలో ఒక స్ఫూర్తి ఒక ప్రేరణను నింపుతున్నాయి మేము మీ మీ జీవగ్రంథంలో వీరులుగానే మీ ఎదుట గొప్పవారిగానే మీరు మమ్మల్ని గొప్ప చేసే స్థానంలోనే మేము ఉండాలి అర్హమైన పాత్రలుగా మారాలి అలాగే మమ్మల్ని ప్రతిక్షణ మేము చెక్ చేసుకొని విజయవంతముగా మా యాత్రను ముగించి వీరులుగా సాతాను చితక తొక్కి మీరున్న లోకంలో సింహాసనాన్ని అధిష్టించే పట్టాభిషేకం మాకు అనుగ్రహించమని వేడుకుంటూ ఎప్పటికీ కొన్ని వేల మంది కొన్ని వందల మంది నాయన లక్షల రూపాయలు ఇచ్చారు పదహారు లక్షలకి ఇంకను ఇంకను అయినా ఎనభై ఐదు లక్షల వరకు అది మీరున్నారు అది మాకు కొండే కానీ విశ్వాసంతో దానిని అవతలకు పడమంటే పడుతుంది మీరు మా వెనకున్నారనే ధైర్యం ఈ మహాయుద్ధంలో అపవాదిని పట్టి బంధించి బాహాటముగా కనబరిచి మా కాళ్ళ క్రింద చితక తొక్కించే ఆ మహాఘట్టాన్ని మాకు ఆవిష్కృతం చేయండి సహాయం చేయండి ఇంత మంచి వాక్యం మాకు నేర్పడమే కాక మేము తలపెట్టే ప్రతి కార్యక్రమానికి సపోర్ట్గా నిలుస్తున్నాం మీ కుమారుడు గారిని ప్రసన్న నన్ను జాన్సన్ నన్ను జ్ఞాపకం చేసుకోండి నాతోటి డెప్యూటీ డై డెప్యూటీ డైరెక్టర్లను అడిషనల్ డెప్యూటీ డైరెక్టర్లను ప్రిన్సిపల్స్ను కోఆర్డినేటర్స్ను ఏఐనా సమర్పిస్తున్నాము తండ్రి హామన్ మీ అందరికీ వందనాలు ప్రిల్లరా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ విద్యార్థిని విద్యార్థులకు నా హృదయపూర్వకమైన మనవి జనవరి ఒకటి అనగా నూతన సంవత్సరం ప్రారంభము ప్రారంభ దినాన మరి మూవీ ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం ఇప్పటి వరకు మీరు అందించిన సహకారం చాలా ఉన్నతమైనది కోటి రూపాయలు మరి ఎందులోనూ వెనకడుగు వేయకూడదు అని జైశాలి గారి స్థాయిని ఆయన గొప్పతనాన్ని ఏమాత్రం తగ్గించకూడదని బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ స్థాయికి తగినట్లుగా మూవీ ఉండాలని ప్యాడింగ్ ఆర్టిస్టులను తీసుకొని మరి ప్రసన్న అన్నయ్య గారి ప్రోత్సాహం జాన్సన్ అన్నయ్య గారి ప్రోత్సాహంతో ప్యాడింగ్ ఆర్టిస్టులు అంటే సినిమాల్లో ఇప్పటికే గొప్ప పేరు ఉన్నటువంటి నటినటులను తీసుకొని ఈ ప్రాజెక్ట్ను ముందుకు తీసుకెళ్తున్నాం అలాగే రామజోగయ్య శాస్త్రి ఆయనతో కూడా మరి పాట రాయిస్తున్నాం ప్రిల్లరా మరి మూవీ చక్కగా రావాలని ఏమాత్రం తగ్గకూడదని రామజోగయ్య శాస్త్రితో కూడా ఒక పాట రాయించాం అలాగే అద్భుతమైన మ్యూజిక్ సింగర్లు కూడా సినీ నేపథ్యం ఉన్న సింగర్లు పేరున్న సింగర్లను కొన్ని లక్షల రూపాయలైనా వెనకడ్డం లేదు పాట రాయించడానికి రెండు లక్షల పైన అవుతుందంటే మీరు మీరు ఆలోచించాలి ఇక సింగర్లకు వచ్చేసరికి ఒక సింగర్కి ఎంత అని అడిగితే ఎనిమిది లక్షల రూపాయలు అన్నారు ఒక సింగర్ ఎనిమిది లక్షలు ఒక్క పాటకి కానీ ఆశ ఉంది యూనివర్సిటీ స్థాయి ఏ విషయంలో తగ్గకూడదని కానీ ఆశకు తగినంత ఆస్తి లేదు ఆస్తి మూరుడు ఆశ భార్యడు అంటారు కదండి కానీ ఇది దేవుడు మనకు తీర్చే ఆశ ఆశ పడిన ప్రాణాలను ఆయన తృప్తిపరుస్తాడు కనుక మరి ఈ విషయాల్లో నా హృదయంలో ఉన్నటువంటి అవసరాలను మీ ముందు పెడుతున్నాను ఎందుకంటే మీరే మా ఆత్మీయులు ఒక మాట అనగానే కొన్ని లక్షల రూపాయలు ఇచ్చారు పదహారు క్షమించండి పదిహేడు లక్షల యాభై తొమ్మిది వేల రూపాయలు వరకు అందించారు జయశాలి గారు ఇచ్చిన వాటితో కలిపి ఇప్పటి వరకు పదహారు లక్షల రూపాయలు ఖర్చు అయిపోయాయి ఇక షూటింగ్లోనికి ఒకటో తారీఖు దిగితే ఆ రోజుకు రెండు లక్షల రూపాయలు చొప్పున లేచిపోతుంది మరి నాలుగు రోజుల షూటింగ్ అయిన అనంతరం ప్యాడింగ్ ఆర్టిస్టులకు మిగిలిన బ్యాలెన్స్ ఇచ్చి పంపించాలి కనుక మీరు దయచేసి మనసులో పెట్టుకొని మీరు చేద్దాం అనుకున్నటువంటిది మీరు చేయాలనుకుంటున్నది త్వరగా నా అకౌంట్కు పంపించవలసిందిగా హృదయపూర్వకంగా మీ అందరికీ మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మరి చాలా గొప్పగా ఈ మూవీ వస్తుంది మీరు ఆనందిస్తారు అపవాదిని చూపించే విధానం దేవుణ్ణి చూపించే విధానం నిజంగా హాలీవుడ్ స్థాయిలో గ్రాఫిక్స్ ఉంటాయి నేను మీకు మాటిస్తున్నాను మరి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ చందమామ కథలే చెప్పి చంటి బాబా చోల పాడితే చిన్ని మనసు గుండె గుడిలో వట్టి మాట మూట కడితే చందమామ కథలే చెప్పి చంటి బాబా చోల పాడితే చిన్ని మనసు గుండె గుడిలో వట్టి మాట మూట కడితే ఎంత మోసం మోసం కన్నవారి కపట వేషం కపట వేషం చందమామ కథలే చెప్పి చంటి పాప చోలా పాడితే చిన్ని మనసు గుండె గుడిలో వట్టి మాట మూట కడితే